అందరికీ నమస్కారం నేను మీ పల్లె సతీష్ ఈ వీడియోలో ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఫైనల్ ఎగ్జామ్లో బిట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా వ్యాకరణ అంశాలు వ్యాకరణ అంశాలు మనకి అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి ఎందుకంటే మనకి బిట్ నంబర్ లెవెన్ టు సిక్స్టీన్ మొత్తము నాలుగు రకాల వ్యాకరణ అంశాలు మనకి ఎగ్జామ్ లో అడుగుతారు దీంట్లో బిట్ నంబర్ లెవెన్ అండ్ ట్వెల్వ్ దీంట్లో లెవెన్త్ బిట్లో సిక్స్ మార్క్స్ ట్వెల్త్ బిట్లో సిక్స్ మార్క్స్ మొత్తము ఛందస్కు సంబంధించిన అంశాలని ఎగ్జామ్లో అడుగుతారు అదేవిధంగా బిట్ నెంబర్ థర్టీన్ అండ్ బిట్ నెంబర్ ఫోర్టీన్ ఈ రెండు బిట్స్లలో థర్టీన్త్ బిట్లలో అలంకారాలు తర్వాత ఫోర్టీన్త్ బిట్లో కూడా అలంకారాలకు సంబంధించిన బిట్స్ ఇవి రెండు మనల్ని అడుగుతారు తర్వాత ఫిఫ్టీన్త్ బిట్లో సంక్షిప్తీకరణ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ని సంక్షిప్తీకరించే విధానాన్ని అడుగుతారు షార్ట్ ఫామ్లో రాసేది నెక్స్ట్ సిక్స్టీన్త్ బిట్లో మనకి రెండు విభాగాలు ఉంటాయి ఒక విభాగంలో సంభాషణ అంటే డైలాగ్ రైటింగ్ డైలాగ్ రైటింగ్ ఫైవ్ మార్క్స్ అడుగుతారు అదేవిధంగా సిక్స్టీన్త్ దాంట్లోనే ఇంకొక విభాగంలో భాషా భాగాలను మనకి ఐదు మార్కులకి ఐదు క్వశ్చన్సు భాషా భాగాల్లో ప్రతి ఒక్క భాషా భాగాన్ని కవర్ చేస్తూ ఐదు క్వశ్చన్లు అడుగుతారు దీంట్లో మొదటగా లెవెన్త్ అండ్ ట్వెల్త్ బిట్లో భాగంగా ఛందస్సు ఛందస్సు అనే అంశాలను మనం చూసినట్టయితే దీంట్లో తెలుగు అకాడమీ బుక్లో ఇచ్చిన విధంగా మనకి ఛందస్సు గురించి ఛందస్సు యొక్క లక్షణాల గురించి మనకి అడుగుతారు అసలు ఛందస్సు అంటే మనకి తెలుసు ఏంటిదంటే పద్య లక్షణాలను తెలిపేదాని ఏమంటామంటే ఛందస్సు అంటే ఆ పద్యంలో ఉండే లక్షణాలు ఏంటివి తర్వాత పద్యంలో ఉండే లయ ఆ లయకి ప్రాధాన్యత ఈ ఛందస్సులో అంతర్గతంగా ఉండే అంశాలను అడుగుతారు అంటే పద్య లక్షణాలను తెలిపేదాన్ని ఏమంటామంటే ఛందస్సు మరి ఈ ఛందస్సు యొక్క ప్రాధాన్యత ఏంటిది అంటే లయ దీంట్లో లయ ప్రాధాన్యం అంతర్గతంగా ఉంటుంది అయితే గణాల కూర్పుతో పద్యాలు అనేవి ఏర్పడతాయి గణాలు అంటే మనకి లఘువులు గురువులతో కలిపి కూడిన వాటిని ఏమంటామంటే గణాలు అంటాము అంటే ఏకమాత్ర కాలంలో పలికే వాటిని ఏమో లఘువులు అంటాము ద్విమాత్రా కాలంలో పలికే అక్షరాలను మనము గురువులు అంటాము త్రిమాత్రా కాలంలో పలికే అక్షరాలను మనము క్లుతములు అంటాము అయితే ఈ గణాలు గురు లఘువులతో కలిసి ఉంటాయి అంటే గురువులు లఘువులు కలిసి ఉంటాయి ఇప్పుడు దీంట్లో గురు లఘువులకు డిఫరెన్స్ అనేది చూద్దాము దీంట్లో మొదటగా లఘువు లఘువు అంటే మనకు ఒక మాత్ర కాలంలో పలుకబడే దాన్ని మనము లఘువు అంటాము ఒక మాత్ర కాలం అంటే రేపపాటు కాలం చిటిక వేసినంత కాలము దీంట్లో మనకి ఒకమాత్ర కాలంలో పలికేదాన్ని లఘువు అంటాం లఘువుని మనము క్యాపిటల్ ఐ సింబల్తోని సూచిస్తాము అంటే క్యాపిటల్ ఐ లాగానే ఉంటుంది ఈ గుర్తుతోని లఘువును సూచిస్తాము తర్వాత గురువు గురువు అనేది ఇది రెండు మాత్రల కాలంలో పలికే అక్షరాన్ని మనము గురువు అంటాము గురువును ఇంగ్లీష్ లెటర్లోని క్యాపిటల్ యూతోని సూచిస్తాము అయితే ఈ లఘువులు గురువులు ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే ఘనాలు అంటాము ఘనాలు గురువు లఘువులను కలిపి ఏమంటామంటే ఘనాలు వీటిపైన సింపుల్గా మీకు వన్ వర్డ్ ఆన్సర్ అడుగుతారు ఛందస్సు అనగానేమి అని అడుగుతారు ఛందస్సు అనగానేమి అంటే పద్య లక్షణాలను తెలిపేది ఛందస్సు తర్వాత ఛందస్సులో ఏది ప్రాధాన్యంగా ఉంటుందంటే ఛందస్సులో లయ ప్రాధాన్యంగా ఉంటుంది తర్వాత పద్యపాదాలు ఏ విధంగా ఏర్పడతాయి అని ఒక క్వశ్చన్ అడిగితే దీంట్లో గణాల కూర్పుతో పద్యపాదాలు ఏర్పడతాయి వర్డ్ టు వర్డ్ బిట్గా ఫామ్ చేసి అడుగుతాడు తర్వాత లఘు అనగానేమిటి అని అడుగుతాడు ఎగ్జామ్లో లఘు అంటే ఏకమాత్ర కాలంలో పలికేదాన్ని లఘు అంటాము ఒక్కోసారి లఘువును గుర్తించే ఏ గుర్తుతో అంటాడు లఘువుని ఇక ఐ ఐ గుర్తుతో సూచిస్తారు తర్వాత గురువు అంటే ఏంటిదని అంటాడు ఎగ్జామ్లో గురువు అంటే ఏంటిదంటే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే దాన్ని ఏమంటామంటే గురువు అంటాము ఒక్కోసారి గురువును ఏ గుర్తుతో సూచిస్తారు అని అడుగుతాడు ఈ విధంగా బిట్లో పడే అవకాశం ఉంటుంది తర్వాత యతి అంటే ఏంటి ఓకే యతి అంటే పద్యపాదానికి సౌందర్యాన్ని చేకూర్చేదాన్ని యతి అంటాము అంటే పద్యపాదం అంటే మనకి పద్యము ఫోర్ లైన్స్లో ఉంటుంది కదా ఈ ఫోర్ లైన్స్లో ప్రతి ఒక్క లైన్ ఏమంటామంటే పద్యపాదం అంటాము అంటే పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటాము ఓకే పద్యంలో నియమిత స్థానంలో ఉండే మైత్రికి యతి మైత్రి అని పేరు అంటే ఫస్ట్ అక్షరానికి మనకి ప్రతిపద ప్రతి పద్యానికి మనకి తొమ్మిదో అక్షరం పదో అక్షరము పదకొండో అక్షరము అంటే ఈ దీంట్లో ఉన్న అక్షరమే అక్కడ దాన్ని సరిపోలుస్తూ ఉంటుంది ఇక్కడ కా ఉంటే అక్కడ గా ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా ఈ పాదంలో నియమిత స్థానంలో ఒక ఒక నియమిత స్థానంలో ఉంటుంది దాన్ని మైతి మైత్రి అంటాం తర్వాత ప్రాస ప్రాస అంటే ఇక్కడ చూసినట్టయితే ప్రాస అంటే దేన్ని అంటారంటే పద్యపాదంలో అంటే మనకు పద్యంలో దాదాపుగా నాలుగు లైన్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా ప్రతి పద్యపాదంలో రెండవ అక్షరాన్ని మనం ఏమంటామంటే ప్రాస అంటాము ప్రతి ప్రతి పాదంలో రెండవ అక్షరము ఒకే అక్షరానికి సంబంధించిన ఒకే అక్షరానికి సంబంధించిన హల్లు కలిగి దానికి ఫర్ ఎగ్జాంపుల్ కాకుతలకట్టు కాకు దీర్ఘము కాకి గుడి కాకి గుడి దీర్ఘము అంటే ఒక లెటర్కు సంబంధించిన గుణింతాలకు సంబంధించిన ఒక అక్షరము ప్రతి పద్యపాదంలో రెండో అక్షరంలో ఉంటుంది అదే పద్యపాదంలోని అందుకే రెండో అక్షరాన్ని ఏమంటామంటే ప్రాస ప్రాస నియమం అంటారు అయితే ఈ నాలుగు పాదాల్లో ఒకే హల్లును ప్రయోగిస్తే ప్రాస నియమం అవుతుంది అంటే మొదటి పాదంలో రెండవ పాదంలో మూడో పాదంలో నాలుగో పాదంలో ఈ అన్నిటిల్లో కూడా ఒకే హల్లును అంటే నువ్వు కానుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలను ఏమంటామంటే హల్లులు అంటాము అయితే ఈ విధంగా ఒకే పద్యపాదంలో నాలుగు పద్యపాదాల్లో కూడా ఒకే అక్షరానికి సంబంధించిన హల్లులు వాటి గుణింతాలకు సంబంధించినవి లెటర్స్ ఉపయోగిస్తే దాన్ని ఏమంటామంటే ప్రాస నియమం అంటారు అయితే ప్రాస అనగానేమి ఇప్పుడు దీనిపైన ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారు పద్యానికి సౌందర్యాన్ని కూర్చేవి ఏమిటి అని అడుగుతాడు అంటే పద్యానికి సౌందర్యాన్ని కూర్చేవి యతి ప్రాసలు పద్యపాదంలో మొదటి అక్షరాన్ని ఏమంటారు సింపుల్గా వన్ వర్డ్ వన్ వర్డ్లో అడుగుతారు పద్యపాదంలో మొదటి అక్షరాన్ని ఏమంటామంటే యతి అంటాము ఓకే తర్వాత ప్రాస అంటే ఏమిటి ప్రాస అంటే పద్యపాదంలో రెండో అక్షరాన్ని ప్రాస అంటారని అంటారు నాలుగు పద్య పాదాల్లో ఒకే హల్లును ప్రయోగిస్తే లేకపోతే ప్రాస నియమం అనగా ఏమిటి అని అంటాడు వన్ మార్క్లో అంటే నాలుగు పద్యపాదాల్లో ఒకే హల్లును ప్రయోగిస్తే దాన్ని ప్రాస నియమం అంటారు ఇంకో దాంట్లో మామూలుగా పద్యాలు ఎన్ని రకాలు అంటాడు పద్యాలు ఎన్ని రకాలంటే పద్యాలు మూడు రకాలు అవి వృత్త పద్యాలు జాతి పద్యాలు ఉపజాతి పద్యాలు ఏంటి అంటే వృత్త పద్యాలు జాతి పద్యాలు వృత్త ఉపజాతి పద్యాలు పద్యాలు ఎన్ని రకాలని క్వశ్చన్ అడిగితే ఈ మూడు రాయాలి వృత్త పద్యాలు జాతి పద్యాలు తర్వాత ఉపజాతి పద్యాలని రాయాలి దీంట్లో వృత్త పద్యాలు అంటే ఏందో చూద్దాం ఇప్పుడు వృత్త పద్యాలు మనకి చూడండి వృత్త పద్యాల్లో మొదటిది ఉత్పలమాల పద్యం ఈ ఉత్పలమాల పద్యము గత మోడల్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు ఉత్పలమాల ఇవి నాలుగే లక్షణాలు ఉంటాయి చూడండి మనకి ప్రతి పాదానికి భ రా నా భ అనే గణాలు ఉంటాయి ఓకే ప్రతి పాదానికి భ రా నా భ రా అనే గణాలు ఉంటాయి ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ఇరవై అక్షరాలు అంటే ట్వంటీ లెటర్స్ ఓకే ప్రతిపాదంలో పదవ అక్షరంకి యతి మైత్రి కలిగి ఉంటుంది అంటే ఫస్ట్ పదో అక్షరానికి యతిమైత్రి ఉంటుంది ఇక్కడ నాలుగు పాదాల్లో ప్రాస నియమం అనేది ఉంటుంది తర్వాత నాలుగు పాదాలకు లక్షణాలు కూడా సమానంగా ఉంటాయి ఎందుకంటే నాలుగు పాదాల్లో కూడా ప్రతి పాదంలో వచ్చినట్లే భర నభ భరవ అనే గణాలు నాలుగు పాదాల్లో కూడా సమానంగా ఉంటాయి తర్వాత ప్రతి పాదంలో మొదటి అక్షరానికి యతిస్థానము ప్రాస నియమం కలిగి ఉండటము ఇవన్నీ ఉంటాయి అయితే దీంట్లో ఉత్పలమాల పద్యంలో ఇక్కడ చూడండి ఉదాహరణ ఇచ్చాడు డక్కెను రాజ్యమంచు నకట ఈటు దమ్మని బాగమీకనీ అని ఇక్కడ ఉంది ఉంది ఇక్కడ మనకి యతిస్థానం ఏంటిది యతి మైత్రి ఇక్కడ డా డా లెటర్కి టెన్త్ లెటరు ఇక్కడ టాకు దీర్ఘం ఉంది అంటే ఒకటో అక్షరానికి పదో అక్షరానికి యతి మైత్రి అనేది కుదిరింది ఓకే తర్వాత ప్రతి పాదంలో రెండవ అక్షరము రెండవ అక్షరం ఏందంటే నియమం కలిగి ఉంటుంది ఈ ఉత్పలమాల పద్యం తీసుకున్నట్టయితే ప్రతి పాదంలో రెండో అక్షరం ఇక్కడ కే అనే పదం ఉంది ఈ కే అనే పదం తర్వాత పదాల్లో కూడా అదే అలాంటి ఆ లెటర్కి సంబంధించిన అక్షరాలే ఉంటాయి ఓకే తర్వాత ఇవి ఉత్పలమాల లక్షణాలు నెక్స్ట్ సెకండు వృత్తపద్యం తీసుకున్నట్టయితే చంపకమాల మనకి గత గత ప్రీవియస్ పేపర్లో ఏమి ఏమి ఏమడిగాడు ఉత్పలమాలలో ఉండే ఘనాలి ఏంటి అని అడిగాడు అంటే భరణబ భరవ నెక్స్ట్ చంపకమాల గురించి కూడా క్వశ్చన్ వచ్చింది చంపకమాలలో ఏంటంటే దీంట్లో ప్రతిపాదానికి ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి ట్వంటీ వన్ లెటర్స్ ఉంటాయి ప్రతి పాదానికి వరుసగా నా జ బ జ జ ర అనే గణాలు ఉంటాయి ఓకే తర్వాత ప్రతి పాదానికి పదకొండో అక్షరం ఎతి మైత్రి కలిగి ఉంటుంది తర్వాత నాలుగు పాదాల్లో నియమం ఉంటుంది నాలుగు పాదాలకు లక్షణాలు కూడా సమానంగా ఉంటాయి ఉత్పలమాలలో కూడా నాలుగు పాదాల్లో నియమం ఉంటుంది తర్వాత నాలుగు పాదాలకు కూడా పాద లక్షణాలు సమానంగా ఉంటాయి ఇక్కడ మనకి యతి మైత్రి అనేది ఇక్కడ ఉదాహరణలో ఒక పద్యం ఇచ్చాడు అది సభయే ప్రియం బెసగ నార్యులు నిల్వరయేని నార్యులే అని ఇక్కడ ఇచ్చిండు ఇక్కడ ఫస్ట్ లెటర్లో ఆ అండర్లైన్ చేసిండో చూడండి ఇక్కడ ఆ లెటరు సెకండు అంటే యతి మైత్రి అంటే ఫస్ట్ ఆకి సెకండ్ ఆ అంటే తలకట్టు ఉన్నది దీర్ఘానికి అంటే ఇప్పుడు ఇక్కడ ఆ లెటర్కి నార్యులు అనే దాంట్లో నాకు దీర్ఘంలో సెకండ్ ఆ ఉంది అంటే ఈ ఫస్ట్ ఆకి సెకండ్ ఆ నాకు దీర్ఘంలో ఉన్న సెకండ్ ఆకి ఈ రెండింటికి ఎతిమైత్రి కుదిరింది అంటే ఒకటో అక్షరానికి పదకొండో అక్షరానికి ఎతిమైత్రి కుదిరింది తర్వాత మొత్తము లెటర్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో ట్వంటీ వన్ లెటర్స్ ఉన్నాయి ఒక ఎతి స్థానం ఎంత పదకొండో అక్షరము తర్వాత నియమం కలిగి ఉందా అంటే ఇది నియమం కలిగి ఉంటుంది అంటే నాలుగు పాదాలలో రెండవ లెటరు ఒకే అక్ష ఒకే హల్లుకు సంబంధించిన లెటరు ఉంటుంది సింపుల్గా ఇప్పుడు దీనిపైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు ఉత్పలమాల అది చంపకమాల పద్యంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అంటాడు సింపుల్గా చంపకమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అంటే చంపకమాలలో ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి చంపకమాలలో వచ్చే ఘనాల పేర్లను రాయండి అంటే భర నభ భ అని రాయాలి చంపకమాల పద్యంలో ఎన్నో అక్షరము యతిమైత్రి కలిగి ఉంటుందంటే ఒకటి పదకొండు అంటే ఇక్కడ ఆ అక్షరము నాకు దీర్ఘమనే అక్షరాలకు యతిమైత్రి కుదిరింది ఓకే ఇవి ఇంతకంటే ఎక్కువ అడగడు తర్వాత శార్దూల పద్యం ఈ శార్దూల పద్యము మనకు ఇంకొకటి ఈ శార్దూలం అనే పద్ పద్యం ప్రతిపాదానికి కూడా దీంట్లో ఎన్ని ఉంటాయంటే పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఈ పంతొమ్మిది అక్షరాలు కూడా ప్రతి పాదానికి ఉత్పలమాలలో ఇరవై అక్షరాలు చంపకమాలలో ఇరవై ఒక్క అక్షరాలు తర్వాత శార్దూలంలో నైన్టీన్ లెటర్స్ మాత్రమే ఉంటాయి ఈ పంతొమ్మిది అక్షరాలు ప్రతి పాదానికి ఏ ఏవే గణాలు ఉంటాయి అంటే మ స జ స త అనే గణాలు ఉంటాయి ఓకే దీంట్లో ప్రతి పాదంలో పదమూడో అక్షరము మైత్రి కలిగి ఉంటుంది ఉత్పలమాలలేమో పదో అక్షరము ఒకటి పదికి చంపకమాలలేమో ఒకటి పదకొండో అక్షరానికి తర్వాత ఈ ఈ శార్దూలంలో పదమూడో అక్షరానికి మైత్రి కలిగి ఉంటుంది అయితే అన్ని పాదాలలో నియమము ఉంటుంది అంటే నాలుగు పాదాలలో ప్రాసనియమం ఉంటుంది నాలుగు పాదాలకు కూడా అన్ని లక్షణాలు సమానంగా ఉంటాయి అంటే ప్రతి పాదంలో తత్తగానే గణాలు వస్తాయి ప్రతి పాదంలో కూడా ఒకటో అక్షరానికి పదమూడో అక్షరానికి యతిమైత్రి కలిగి ఉంటుంది ప్రతి పాదానికి కూడా నియమం కలిగి ఉంటుంది ఇవి నాలుగు పాద లక్ష్యాలకు దీనికి సమానంగా ఉంటాయి ఇక్కడ ఉదాహరణ మనం చూసినట్టయితే శ్రేయో వృద్ధులు గోరి యాశ్వీనులు దారే ఇంబవల్ గావగా అనే పదం మనం చూసినట్టయితే ఫస్ట్ అక్షరము శ్రే అనుంది ఓకే దీంట్లో థర్టీన్త్ లెటరు రాకేత్వ దీర్ఘమిస్తే రే శ్రే రే అనే రెండు ఏత్వదీర్ఘ పదాలు ఉన్నాయి ఇక్కడ ఒకటో అక్షరానికి పదమూడు అక్షరానికి యతి మైత్రి కుదిరింది ఇది శార్దూల పద్యానికి సంబంధించిన లక్షణాలు మీకు దీంట్లో లెవెన్త్ బిట్లో ఏమో ఈ పద్యాల పేర్లు ఇచ్చి వాటి లక్షణాలు రాయమంటాడు ట్వెల్త్ బిట్లో ఏమంటాడు ఈ పద్య లక్షణాలపైన క్వశ్చన్స్ ఫార్మింగ్ చేసి అడుగుతాడు ఓకే మీరు ఒక పద్య లక్షణం గురించి మొత్తము రాస్తే సిక్స్ మార్క్స్ అదేవిధంగా ట్వెల్త్ బిట్లో మీకు ఈ పద్య లక్షణాలపైన చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాడు వాటికి ఆన్సర్ చేస్తే సిక్స్ మార్క్స్ తర్వాత ఇంకొక వృత్తపద్యం ఏంటిదంటే మత్తేబం ఈ మత్తేబంలో ప్రతి పాదానికి కూడా మత్తేబంలో ఎన్ని పాదాలు ఉంటాయంటే దీంట్లో కూడా నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలుంటే ప్రతి పాదానిలో ఏమేమి గణాలు వస్తాయంటే సభర నమయవ సభర నమయవ అనే గణాలు వస్తాయి ప్రతి పాదానికి దీంట్లో ఎన్ని అక్షరాలు ఉంటాయి ఇరవై అక్షరాలు ఉత్పలమాలలో కూడా ఎన్ని ఉంటాయి ఇరవై అక్షరాలు ఓకే మరి ఈ ప్రతి పాదంలో ఎన్నో అక్షరానికి ఎతిమైత్రి కలిగి ఉంటుందని ఎగ్జామ్లు అడిగితే మీరు పద్నాలుగో అక్షరము అంటే ఫస్ట్ లెటర్ ఫోర్టీన్త్ లెటర్ ఈ రెండిటికి మైత్రి కలిగి ఉంటుంది అయితే అన్ని పాదాలలో కూడా ప్రాస నియమము ఉంటుంది వృత్త పద్యాలు అంటేనే అన్ని పాదాలకు కూడా నాలుగు పాదాలు కలిగి ఉంటాయి అదేవిధంగా ప్రాస నియమం అనేది కలిగి ఉంటుంది ఈ నాలుగు పాదాలకు కూడా లక్షణాలు అనేవి సమానంగా ఉంటాయి ఓకేనా ఇవి మత్యబమ్ సంబంధించినవి లక్షణాలు అంటే ఎగ్జామ్లో లెవెన్త్ బిట్లో అడిగినప్పుడు ఏం రాయాలి దాంట్లో ఉన్న ఘనాలు ఫస్ట్ మత్తేబంలో ఘనాల పేర్లు రాయాలి మా సాభ అనే గణాలు ఉంటాయి ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ట్వంటీ లెటర్స్ ఉంటాయి ట్వంటీ లెటర్స్ ఉంటాయి ప్రతి పాదంలో ఎన్నో అక్షరానికి ఎత్తి మైత్రి కదురు కుదురుతుందంటే వన్ ఫోర్టీన్ ఈ రెండింటికి తర్వాత అన్ని పాదాలలో ఏముంటుంది ప్రాసనీయమం ఉంటుంది వృత్త పద్యం అంటేనే ప్రాసనీయమ ఉంటుంది మరి నాలుగు పద్యాలకు లక్షణాలు ఈక్వల్గా ఉంటాయంటే సమానంగానే ఉంటాయి ఒకడ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి సరసోల్లాసికి సత్యవాదికిని సత్సంతాన సంక్షోభికిన్ అని ఇచ్చిండు దీంట్లో మనకి ప్రాస నియమము ఉందా అంటే సెకండ్ లెటర్ రా ఉంది ఇక నాలుగు పాదాలు ఇస్తే మనకి ఆ రా అనేది కంటిన్యూ అవుతుంది ఒక దగ్గర రా ఒక దగ్గర రే ఒక దగ్గర రు ఇలాంటి పదాలు వస్తాయి తర్వాత మనకి యతిమైత్రి ఎన్నో లెటర్ ఎన్నో లెటర్ కన్నాము ఇక్కడ ఫస్ట్ లెటర్ సా ఉంది ఫోర్టీన్త్ లెటర్ సమ్ దీంట్లో సా సా లెటర్ వచ్చింది సాకి సాకి రెండింటికి యతిమైత్రి కుదిరింది ఇవి వృత్త పద్యాలు వృత్త పద్యాలు మొత్తం నాలుగున్నాయి అవి ఉత్పలమాల చంపకమాల శార్దూలము మద్దేపము ఓకేనా వృత్ ఉత్పలమాలలు ఏమో ట్వంటీ లెటర్స్ ఉంటాయి ఫస్ట్ లెటర్కి టెన్త్ లెటర్కి ఎతిమైత్రి కలిగి ఉంటుంది నాలుగు పాదాలలో సమానమైన లక్షణాలు ఉంటాయి ప్రాస నియమం కలిగి ఉంటుంది ఈ నాలుగు ఈ నాలుగు నాలుగిట్ని నాలుగు పాయింట్స్గా రాస్తే మీకు సిక్స్ మార్క్స్ లభిస్తాయి తర్వాత చంపకమాల చంపకమాల చూసినట్టయితే చంపకమాలలో నజభజ జజర్ అనే గణాలు ఉంటాయి ట్వంటీ వన్ లెటర్స్ ఉంటాయి ఫస్ట్ లెటర్కి లెవెంత్ లెటర్కి ఎతి మైత్రి కుదురుతుంది నాలుగు పాదాలు సమానంగా ఉంటాయి దీంట్లో లక్షణాలన్నీ ఈక్వల్గా ఉంటాయి ప్రాసనియమం కలిగి ఉంటుందని రాయాలి శార్దూలం తత్తగా అని రాసి నైన్టీన్ లెటర్స్ ఉంటాయి ప్రాసనీయమం కలిగి ఉంటుంది వన్ ఫోర్ వన్ థర్టీన్ లెటర్స్కి యతిమైత్రి కుదురుతుంది తర్వాత మత్తేబం చూసినట్టయితే సబరణమయ అనే గణాలు ఉంటాయి దీంట్లో దీంట్లో ప్రతిపాదానికి ట్వంటీ లెటర్స్ ఉంటాయి వన్ లెటరు ఫోర్టీన్త్ లెటర్కి ఎతిమైతి కలిగి ఉంటుంది అన్ని వీటిలలో ప్రాసనిమం కలిగి ఉంటుంది నాలుగు పాదాల్లో కూడా లక్షణాలు సమానంగా ఉంటాయి అని రాస్తే ఈ లెవెంత్ బిట్లో మీకు సిక్స్ బై సిక్స్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనకి త్రీ పద్ త్రీ ఇస్తారు మొత్తం క్వశ్చన్స్ త్రీలో ఎనీ వన్ మాత్రమే రాయాలి మీరు అంటే ఇప్పుడు ఈ వృత్త పద్యాల్లో నాలుగు పద్యాలను పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లు ఇచ్చింది నాలుగే కాబట్టి ఈ నాలుగుకి నాలుగు నేర్చుకుంటే ఏదైనా ఒకటి మీకు రాంది ఉంటే దాన్ని ఛాయ్ కింద వదిలిపెట్టచ్చు నాలుగిట్లో మీకు చేత కాకపోతే రెండు నేర్చుకున్నా కానీ ఛాయిస్ కింద దాన్ని రాసేయచ్చు తర్వాత వృత్త పద్యాల తర్వాత జాతి పద్యాలు జాతి పద్యాలు చూసినట్టయితే దీంట్లో ఫస్ట్ది కందపద్యం ఈ కందపద్యంలో కూడా ఎన్ని ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు నాలుగు పాదాలు అంటే నాలుగు లైన్స్ ఓకేనా ఒకటి మూడు పాదాలకు మూడేసి గణాలు రెండు నాలుగు పాదాలకు ఐదేసి గణాల చొప్పున ఉంటాయి అంటే ఫస్ట్ లైన్లో త్రీ గణాలు ఉంటాయి థర్డ్ లైన్లో త్రీ గణాలు ఉంటాయి సెకండ్ సెకండ్ లైన్ సెకండ్ పాదంలో ఎన్ని ఉంటాయి ఫైవ్ ఉంటాయి ఫోర్త్ ఫోర్త్ పాదంలో ఎన్ని ఉంటాయి ఫైవ్ గణాలు ఉంటాయి మొత్తము ఉంటాయి మొ మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను చివరి రెండు పాదాలను ఒక భాగంగా చెప్తారు అంటే ఫస్ట్ ఫస్ట్ రెండు పాదాలనేమో ఒక పార్ట్గా చివరి రెండు పాదాలను ఒక పార్ట్గా చెప్తారు దీంట్లో కందపద్యంలో ఉన్న గణాలు అడిగాడు గత గతంలో దీంట్లో చూడండి నాల్ల గా బాజ సా వీటిని చతుర్మాత్రా అంటారు ఈ చతుర్మాత్రా గణాలను మాత్రమే మనము ఉపయోగిస్తాము దీంట్లో బేసి గణాలని వీటిని అంటారు వన్ త్రీ ఫైవ్ సెవెన్ వీటిలో మాత్రము జగనం ఉండకూడదు అంటే ఒకటో పాదంలో ఒకటో గణంలో మూడో గణంలో ఐదో గణంలో ఏడో గణంలో జగనం రా రాకూడదు అంటే మిగతా రెండు నాలుగు ఆరు వీటిలలో జగనం ఉండవచ్చు ఆరవ గణము నల లేదా జగనం ఉండాలి కంపల్సరీగా ఒక రూల్ ఇచ్చింది ఇక్కడ ఆరో గణంలో ఏంటిది నల నల అంటే మనకి మూడు లఘువులు అదనంగా ఇంకొక లఘువు దీన్ని మనము నల అంటాము అంటే మూడు లఘువులుంటే నగనము మూడు గురువులుంటే మగనము ఆది గురువు బగనము మధ్య గురువు జగనము అంత్య గురువు సగనము ఆది లఘువు యగనము మధ్య లఘువు రగనము అంత్య లఘువు తగనము అని మనకి వీటిని బట్టి మనం గుర్తుపట్టవచ్చు దీంట్లో రెండు నాలుగు పాదాల్లో చివరి అక్షరము విధిగా గురువై ఉండాలి ఇచ్చిండు అంటే నాలుగు పాదాలలో కంపల్సరిగా చివరి అక్షరం ఏమై ఉండాలి గురువు ఉండాలి అంటే దీర్ఘాక్షరం ఉండాలి రెండు నాలుగు పాదాల్లో ఒకటో గణము నాలుగో గణము మొదటి అక్షరానికి యతిమైత్రి కలిగి ఉంటుంది అంటే రెండో గణంలో నాలుగో గణంలో ఫస్ట్ పాదంలో ఫస్ట్ లెటర్కి ఫోర్త్ పాదంలోని ఫస్ట్ లెటర్కి ఏముంటుందంటే యతిమైత్రి కలిగి ఉంటుంది యతిమైత్రి కలిగి ఉంటుంది ఇవి కందపద్య లక్షణాలు తర్వాత ఇక్కడ చూడండి కందపద్యానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు దీంట్లో పరుల ధనమునకు విద్యా పరిణితికి దేజమునకు బలమునకును మనం దీంట్లో చూడండి ఫస్ట్ మన దీంట్లో రూల్ ఏంటిది ఒకటో పాదము మూడో పాదంలో మూడు గణాలే ఉంటాయి రెండవ పాదము నాలుగో పాదంలో ఐదు గణాలు అన్నాను ఇక్కడ చూడండి ఒకటో పాదంలో మనకి ఇక్కడ చూసినట్టయితే ఒకటో పాదం చూస్తే మూడు గణాలే ఉన్నాయి దీంట్లో ఇక్కడ చూడండి ఒకటో పాదము నల నల గగ అంటే మూడు లఘువులు ఒక లఘువు మూడు లఘువులు ఒక లఘువు గాగ అంటే రెండు గురువులు ఇది తర్వాత రెండో పాదము నాలుగో పాదంలో ఐదేసి గణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా వీటిలో మనకి మొదటి అక్షరము మొదటి గణంలో మొదటి అక్షరము నాలుగో గణంలో మొదటి అక్షరము ఇక్కడ పా బ పా బ ఈ రెండిటికి చూడండి రెండవ పాదంలోని ఒకటవ నాలుగవ గణాల మొదటి అక్షరాలైన పా బాలకు యతి మైత్రి చెల్లుతుందని అన్నాడు ఇవి కందపద్యం పద్యంలో మనకి మనకి వృత్తపద్యాలు జా జాతి పద్యాల్లో ఒక కందపద్యం మాత్రమే ఇచ్చిండు మినికి ఇక్కడ తర్వాత ఉపజాతి పద్యాలు ఉపజాతి పద్యాల్లో లక్షణం ఏంటిదంటే ప్రాసయతి ఉండి ప్రాస నియమం లేకుం లేకపోవడము అంటే ప్రాసయతి ఉంటుంది కానీ నియమము లేకపోవడము ఉపజాతి పదాల పద్యాల యొక్క ప్రత్యేకత ప్రాస నియమం అంటే ఏంది ప్రతి పద్యపాదంలో రెండవ అక్షరము సమానమైన ఒకే రకమైన హల్లులు కలిగి ఉంటే హల్లులకు సంబంధించిన అక్షరం ఉంటే దాన్ని నియమం అంటాము కానీ ఈ ఉపజాతి పద్యాల్లో ప్రాస నియమము ఉండదు ఎందుకంటే వీటిల్లో ఏ లెటర్ అయినా వాడవచ్చు దీంట్లో ఉపజాతి పద్యాల్లో మనకు మొదటిది ఆటవేళదని ఇచ్చాడు అంటే ఆటవేళదంటే వేమన పద్యాలు మొత్తం కూడా ఆటవేలది పద్యాలే ఉంటాయి సుమతి శతకం పద్యాలన్నీ కూడా కంద పద్యాలు ఉంటాయి ఓకే అయితే దీంట్లో ఆటవేలది పద్యం ఈ పద్యంలో ఏం ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి అయితే ఒకటి మూడు పాదాలలో వరుసగా మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు రెండు నాలుగు పాదాలలో వరుసగా ఐదు సూర్యగణాలు ఉంటాయి అయితే ప్రతి పాదంలో ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు ప్రతి గణంలో ప్రతి పాదంలో ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు ఎతిమైత్రి ఉంటుందని చెప్పాడు ప్రాసయతిని పాటించవచ్చును నియమము ఉండదు దీంట్లో ప్రాసనియమం అనేది ఉండదు ఇక్కడ చూసినట్టయితే మనకి కయ్యమున ఎప్పుడు గాలు ద్రవ్వుదులు నీ పుత్రులెల్లా సూతపుత్రుడాది దీంట్లో మనకు రూలేంది ఒకటో పాదము నాలుగో పాదములో అక్షరాలకు మనకి ఇక్కడ యతి మైత్రి చెల్లింది ఇక్కడ కా అక్కడ గా అంటే కాలో కూ ప్లస్ ఆ ఉంటుంది గా గాలో గూ ప్లస్ ఆ ఉంటుంది కాబట్టి ఈ కాకి గాకి అంటే తలకట్టుకి దీర్ఘానికి రెండిటికి ఎతిమైత్రి కలిగి ఉంది తర్వాత పుత్రులెల్ల సూత పుత్రుడాది ఇక్కడ ఒకటి నాలుగులో చూడండి ఇక్కడ పూ ఉంది అక్కడ పువ్వు ఉంది అంటే ఈ రెండిటికి ఎతిమైత్రి కుదిరింది అయితే ఒకటి నాలుగు గణాలు మొదటి అక్షరాలైన కాగాలకు ఎతిమైత్రి కుదిరింది తర్వాత తేటగీతి పద్యం ఈ తేటగీతి పద్యము ఈ పద్యంలో కూడా ఎన్ని ఉంటాయి నాలుగు పాదాలుంటాయి ప్రతి పాదానికి కూడా ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు తర్వాత మరల రెండు సూర్యగణాలు ఉంటాయి ప్రతి పాదంలో ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరానికి ఎతిమైత్రి ఉంటుంది సేమ్ వన్ ఫోర్ ఇక్కడ పాకు దీర్ఘం ఉంటే అక్కడ పాకు తలకట్టు ఉంటుంది చూడండి ప్రాసయతిని పాటించవచ్చు నియమము ఉండదు యతిని పాటించవచ్చు కానీ ప్రాసనీయమం ఉండదు ఇక్కడ చూడండి పాడిగలిగిన నిహలోక ఫలములెల్లా దీంట్లో మొదటి గణంలో మొదటి పాదంలో మొదటి గణంలో పాకు దీర్ఘము నాలుగో గణంలో మొదటి అక్షరము పాకు తలకట్టు ఈ రెండిటికి యతి మైత్రి కుదిరింది తర్వాత సీసపద్యం ఓకే ఉపజాతి పద్యాల్లో మనకి సీస పద్యం ఇచ్చాడు ఇక్కడ సీస పద్యంలో ఒకసారి చూస్తే ఈ పద్యంలో కూడా ఎన్ని ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదానికి కూడా ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు సిక్స్ ఇంద్ర టూ సూర్య ఫటన సౌలభ్యం కోసం ఏం చేస్తారంటే ఈ నాలుగు పాదాలని మధ్యలో విరిచినట్లు అర్ధపాదాలుగా చేస్తారు అప్పుడు మనకు ఫోర్ టూ జా ఎయిట్గా కనప కనిపిస్తాయి కానీ యాక్చువల్గా ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు పాదాలే ఉంటాయి ఎందుకంటే పద్య సౌలభ్యం పొడవుగా ఉన్న వాటిని కొంచెం అనుచితం అంటే మధ్యలోకి విరిచినట్టు చేస్తే అవి రెండు మొత్తము ఫోర్ టు జ ఎయిట్గా కనిపిస్తాయి అంటే ప్రతి అర్ధపాదంలో ఒకటి మూడు ఐదు ఏడు గణాల మొదటి అక్షరాలకు ఎతిమైత్రి చెల్లుతుంది అంటే ఒకటి మూడు పాదాలకు ఐదు ఏడు పాదాలకు అంటే ఐదు ఏడు గణాలకు మధ్య ఎతిమైత్రి చెల్లుతుంది ప్రాసనియమము దీంట్లో ఉండదు ఎందుకంటే ఉపజాతి పద్యాలకి ప్రాసనియమం అనేది ఉండదు కానీ ప్రాస ఎతి ఉంటుంది అనుబంధంగా దీనికి ఆటవీలది కానీ తేటగీతి కానీ ఉంటుంది మనకి గతంలో సీస పద్యం కింద ఏ పద్యాన్ని ఏ ఏ పద్యము అనుబంధంగా ఉంటుందని అడిగాడు అంటే దీంట్లో ఆటవీలది కానీ తేటగీతి కానీ ఉంటుంది ఓకేనా ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు లోకంబు లెవని నాలోకించిన సమస్త కర్మల జేయగా గడుచుచుండు దీంట్లో లోకంబు గురువు గురువు లఘువు తర్వాత లెవని లఘు లఘు లఘువు నా గ అంటే నాకు దీర్ఘం గురువు లోకించి గురువు గురువు లఘువు నా సమస్త లఘువు లఘువు గురువు 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 లఘువు కర్మల జయగా గడుచుచుండు ఇక్కడ గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు లఘువు 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 గురువు ఈ విధంగా ఇచ్చిన తర్వాత దీంట్లో యతిమైత్రి ఒకటో అక్షరముకు మూడవ పాదంలో ఇక్కడ లో లో ఈ రెండిటికి యతిమైత్రి కుదిరింది కింద చూసినట్లయితే గాకి కాకి రెండు తలకట్టు పదాలకు యతిమైత్రి చెల్లింది ఇక ఈ వీటిపైన మనకి క్వశ్చన్స్ అడుగుతారు ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం చేస్తారంటే పద్యం ఫ లెవెంత్ బిట్లో పద్య పద్యం పేరు ఇచ్చి దానికి లక్షణాలు రాయమంటారు ట్వెల్త్ బిట్లేమో వాటికి క్వశ్చన్స్ ఇక్కడ చూడండి మనకి లఘు అనగానేమి గురువు అనగానేమి ఛందస్సు అనగానేమి ప్రాసనియమం అనగానేమి ఎతి అనగానేమి పద్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు ఉత్పలమాలలో వచ్చే గణాలేవి ఉత్పలమాలలో ఎన్నో అక్షరం ఎత్తిస్తానము ఉత్పలమాల పద్యంలో ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి చంపకమాలలో వచ్చే ఏంటి చంపకమాలలో ఎన్నో అక్షరం ఎతి స్థానము ఈ విధంగా మోడల్ క్వశ్చన్స్ ఈ విధంగా ఇట్లా అడుగుతారు ఎగ్జామ్లో చూడండి దీంట్లో చంపకమాల పద్యంలో ప్రతిపాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి శార్దూలంలో వచ్చే ఘనాలు ఏవి శార్దూలంలో ఎన్నో అక్షరం ఎతి స్థానం ఉంటుంది మత్తే వచ్చే ఘనాలు ఏవి మత్తే ఎన్నో అక్షరం ఎత్తిస్తానం కంద పద్యంలో ఆరోగణంలో వచ్చే ఏవి ఆటవెలది పద్యంలో ప్రతిపాదంలో వచ్చే ఘనాలు ఏవి ఇంద్రగణాలిన్ని సూర్యగణాలి తేటగీతి పద్యంలో వచ్చే గణాలేని సీస పద్యానికి అనుబంధంగా వచ్చే పద్యాలేవి ఆటవెలది తేటగీతి పద్యాలు వస్తాయని చెప్పుకున్నాం కదా వీటికి సమాధానాలు చూద్దాం ఇప్పుడు దీంట్లో మొదటగా చూసినట్టయితే లఘువు అనగానేమి లఘు అంటే మనకేంటిది ఒక మాత్ర కాలంలో పలుకబడేది లఘువు లఘువుని క్యాపిటల్ ఐ సింబల్ లాంటిది గుర్తుతోని సూచిస్తాము నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది గురువు అనగానేమి గురువు అంటే ఏంటిది రెండు మాత్రల కాలంలో దాన్ని మనం గురువు అంటాము గురువు ఎలాంటి లిపితో చూపిస్తాము క్యాపిటల్ యు లాగా ఉండే గుర్తుతోని సూచిస్తాము మరి ఛందస్సు అంటే ఏంటిది పద్య లక్షణాలను తెలిపే దాన్ని ఏమంటామంటే ఛందస్సు అంటాము మరి ఈ పద్య ఇప్పుడు ఈ ఛందస్సుకి ఏంటిది ప్రాధాన్యత అంటే లయ ప్రాధాన్యత అని చెప్పుకున్నాము ఛందస్సులో మరి ఎక్కడ ఉంటుంది ఈ లయ అనేది ఛందస్సులో అంతర్గతంగా ఉంటుంది ఓకే నెక్స్ట్ ప్రాస అనగానేమి అంటే పద్యపాదంలో రెండో అక్షరాన్ని ప్రాస అని అని చెప్పుకున్నాం మనం దాన్నే రాయాలి ప్రాస అని చెప్పుకుంటాం తర్వాత ఎతి అంటే ఏంది అంటే పద్యపాదంలో మొదటి అక్షరాన్ని ఏమో యతి అంటాము ఓకే ఆ ఎతిలో ఉండే అక్షరానికి ఒక పర్టిక్యులర్ ప్లేస్లో మనకి ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క ప్లేస్లో దానికి పోలిన అక్షరము అక్కడ ఉంటుంది దాన్ని ఎతి అంటాము పద్య పద్యంలో మొదటి అక్షరాన్ని ఏమంటే ఎతి అంటాము రెండవ అక్షరాన్ని ఏమంటామంటే ప్రాస్ అంటాము పద్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు మనకిచ్చేయండి దేంట్లో పద్యాలు ఏంటంటే మూడు రకాలు వృత్త పద్యాలు జాతులు ఉపజాతులు వృత్త పద్యాలు ఏంటి ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్తిపం జాతి పద్యాల్లో మనకు ఒకటే ఇచ్చిండి దీంట్లో పద్యం ఉపజాతి పద్యంలో ఆట ఆట వ్యది తేటగీతి పద్యం ఈ మూడు ఇచ్చాడు చూడండి ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగాడు ఉత్పలమాలలో వచ్చే గణాలు ఏవి ఉత్పలమాలలు ఏమొస్తాయి భర భరవ అనే గణాలు వస్తాయి మళ్ళీ ఉత్పలమాలను మళ్ళీ క్వశ్చన్ ఫామ్ చేసింది దీని మీద ఉత్పలమాలలో ఎన్నో అక్షరం స్థానం అంటే టెన్త్ టెన్త్ లెటరు ఉత్పలమాలలో ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఉత్పలమాల పోయం చూడండి దీంట్లో ట్వంటీ లెటర్స్ ఇరవై అక్షరాలు నెక్స్ట్ చంపకమాలలో వచ్చే గణాలు ఏవి చంపకమాలలు ఏమేమి వస్తాయి నజ బజ జజర అనేవి వస్తాయి మరి చంపకమాలలో ఎన్నో అక్షరం స్థానం లెవెంత్ లెటర్ అంటే పదకొండవ అక్షరం నెక్స్ట్ చంపకమాల పద్యంలో ప్రతిపాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ చంపకమాల పోయం అంటే ట్వంటీ వన్ లెటర్స్ ఇరవై ఒక్క అక్షరాలు నెక్స్ట్ షార్దూలంలో వచ్చే ఏవి శార్దులం ఏమో వస్తాయి తతగ తర్వాత శార్దూలంలో ఎన్నో అక్షరం ఎత్తిస్తాను అంటే థర్టీన్త్ లెటర్ ఓకే థర్టీన్త్ లెటర్ అనేది దీంట్లో శార్దూలంలో ఉంటుంది తర్వాత మత్తబంలో వచ్చే గణాలు ఏవి మత్యబొమ్లో ప్రతిపాదంలో ఏమేమి వస్తాయంటే సబరణమయవ అనే గణాలు వస్తాయి మత్యభొమ్మలో మరి ఎన్నో అక్షరం ఎత్తిస్తానము మత్తే బొమ్మ ఫోర్టీన్ ఓకే ఫోర్టీన్త్ లెటరు నెక్స్ట్ కందపద్యంలో ఆరవ గణంలో వచ్చే గణాలు ఏంటి అంటే నలము కానీ లేకపోతే జగనము కానీ సిక్స్త్ ప్లేస్లో రావాలి మరి ఆటవ్యలది పద్యంలో ప్రతి పాదంలో వచ్చే గణాలు ఏవి ఆటవ్యలది పద్యంలో ప్రతి ప్రతి పాదంలో ఒకటి చూడండి ప్రతి పాదంలో వచ్చే గణాలు ఒకే రకంగా ఉండవు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అంటే వన్ త్రీ పాదాలలో ఏమో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు వస్తాయి మొత్తం నాలుగు పాదాలలో ఫస్ట్ అండ్ థర్డ్ దాంట్లో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు తర్వాత సెకండ్ అండ్ ఫోర్త్ పాదాలలో ఐదు సూర్యగణాలే వస్తాయి మరి ఇంద్రగణాలు ఎన్ని ఇవి గతంలో అడిగాడు ఏంటిది ఇంద్రగణాలు ఆరు ఒకటి నల నగ సల భ రా అనేవి నెక్స్ట్ సూర్యగణాలు ఎన్ని అడిగాడు సూర్యగణాలంటే హగనము హగనం అంటే ఒక గురువు ఒక లఘువు ఉంటే దాన్ని హగనం అంటాము తర్వాత రెండవది నగనము నగనం అంటే మూడు లఘువులు ఉంటే దాన్ని లగనం అంటాము తర్వాత తేటగీతి పద్యంలో వచ్చే గణాలు ఏవి తేటగీతి పద్యాల్లో పద్యాలు వచ్చే ఏంటి ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్య రెండు ఇంద్ర వన్ సూర్య టూ ఇంద్ర స్థీర్ మరలా రెండు సూర్యగణాలు అంటే వన్ సూర్య టూ ఇంద్ర అగైన్ టూ సూర్య సూర్యగణాలు వస్తాయి నెక్స్ట్ సీస పద్యానికి అనుబంధంగా ఉండే పద్యాలు ఏంటి అని అడిగాడు అంటే సీస పద్యానికి అనుబంధంగా ఉంటే ఏంటి అంటే ఆటవెలది కానీ తేటగీతి కానీ ఉంటాయి ఇవి ఛందస్కు సంబంధించి మొత్తము సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ మార్క్స్ ఈజీగా బైకి బై చేయొచ్చు తర్వాత మనకి ఎగ్జామ్లో థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ ఈ రెండు బిట్లలో వచ్చేవి ఏంటి అంటే అలంకారాలు సేమ్ మనకి థర్టీన్త్ బిట్లో అలంకారాల నేమ్స్ ఇస్తాడు ఆ అలంకారాల నేమ్స్కి మీరు ఆన్సర్ రాయాలి అదేవిధంగా ఫోర్టీన్త్ దాంట్లో ఏం చేస్తాడు అలంకారాలకు సంబంధించి ఈ మధ్యలో మ్యాటర్ నుంచి క్వశ్చన్స్ ఫామ్ చేస్తాడు ఛందస్సుకు లయ ఏ విధంగా ఉంటుందో అలంకారము ఛందస్సుకి ఏం ప్రధానము లయ ప్రధానం అంటే రిథం అదే అలంకారానికి ఏంటిది సౌందర్యం ప్రధానం అంటే అలంకరించుకున్నప్పుడే అందరూ సౌందర్యంగా కనపస్తారు కాకపోతే వస్తువును అలంకరించేది ఏంటిదంటే అలంకారం అంటే అలంకరణ డెకరేషన్ అన్నట్టు ఇది చెప్పదలసిన విషయాన్ని అందంగా మలిచేదాన్ని ఏమంటామంటే మనము అలంకారం అంటాము ఒక విషయాన్ని మనము వర్ణనతో చెప్తే దాన్ని అందంగా ఉంటుంది కాబట్టి ఇది అలంకారాలు ఏంటి అంటే సౌందర్యం అంటే డెకరేషన్ చేసి చెప్తాయి ఆ అలంకారాలు మనకి ఎన్ని రకాలు ఇప్పుడు అలంకారాల్లో ఏది ప్రధానం క్వశ్చన్ ఈ విధంగా ఫామ్ చేస్తాడు సౌందర్యం ప్రధానం వస్తువును అలంకరించే దాన్ని ఏమంటారు అలంకారం అంటారు ఓకేనా చెప్పదలసిన విషయాన్ని అందంగా మలిచే దాన్ని ఏమంటారు అంటే అలంకారం అంటారు మరి అలంకారాలు ఎన్ని రకాలు చిన్న క్వశ్చన్ ఫామ్ చేస్తాడు అంటే అలంకారాలు రెండు రకాలు ఒకటి శబ్దాలంకారం రెండవది అర్ధాలంకారం అంటే సౌండ్ మీనింగు తర్వాత శబ్దాలంకారం అంటే శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉండేవే శబ్దాలంకారాలు అంటే సౌండ్ అంటే ఆ లెటర్ యొక్క సౌండ్ శబ్ద చమత్కారంతో పాఠకునికి మనోహరంగా భా భాషించేవి ఏంటి అంటే శబ్దాలంకారాలు శబ్దాలంకారాల్లో మనకు ఇక్కడ వృత్యానుప్రాసము చేకానుప్రాసము లాటానుప్రాసము అంత్యానుప్రాసము యమకము ఇవి ఐదు వీటిలో మనం నేర్చుకుంటే వీటిని పేర్లు డైరెక్ట్గా ఇస్తాడు వాటి లక్షణాలు రాయాలి ఎగ్జామ్లో వృత్యానుప్రాసము అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు హల్లులు అంటే కాటు బండిరావు మధ్యలో ఉన్న లెటర్స్ అన్ని కూడా హల్లులు ఇవి అనేక సార్లు ఆ వృత్తి అంటే రిపీటెడ్గా రావడం వస్తే అయినట్లయితే దాన్ని ఏమంటామంటే వృత్తి ప్రాసం అంటాము అంటే ఒక ఒక ఏదైనా ఒక హల్లు రిపీటెడ్గా వస్తుంది రిపీటెడ్గా వస్తే దాన్ని వృత్తి అనుప్రాసం అంటాం ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి చిటపట చినుకులు పటపట కురిసెను జల జల కాలువలు గల గల పారెను ఫస్ట్ దాంట్లో టా 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 ఈ విధంగా చిట్ట పాట చిన్ను కూలు పాట పాట కూరను అంటే ఒక హల్లు రిపీట్ అయింది అక్కడక్కడక్కడక్కడ ఇందులో టకారం రిపీట్ అయింది నెక్స్ట్ సెకండ్ దాంట్లో జల జల కాలు వలు గల గల పారెను దీంట్లో ఏ లెటర్ ఏ హల్లు రిపీట్ అయింది లా అనే హల్లు రిపీట్ అయింది మళ్ళీ మళ్ళీ వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటామంటే వృత్తి అనుప్రాసం సింపుల్ కాటు బండిరా వరకు ఉన్న హల్లులలో ఏదైనా ఒక హల్లు రిపీటెడ్గా వస్తే దాన్ని ఏమంటాం అంటే వృత్తం అంటే సర్కిల్లాగా ఇట్లా గీసినట్టు వృత్తం లాగా సర్కిల్ అంటే రిపీట్ రిపీట్ రిపీట్గా వస్తుంది దాన్ని ఏమంటాం అంటే వృత్తి అంటాము తర్వాత చేకానుప్రాసము ఇక్కడ చేకానుప్రాసంలో చేకము అంటే ఏంటిదంటే జంట అని అర్థము అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అంటే కాటు బండ్రి వరకు ఉన్న హల్లులు రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు వ్యవధి లేకుండా అంటే ఏమాత్రం గ్యాప్ లేకుండా అర్ధ వస్తే అంటే మీనింగ్లో డిఫరెంట్ ఉంటుంది ఓకేనా అర్ధ వచ్చినట్లయితే వాటిని ఏమంటామంటే చేకానుప్రాసం అంటారు అంటే పాప సంహరుడు హరుడు ఇక్కడ మొదటి దాంట్లో మనం చూసినట్టయితే సంహరించటం అంటే ఏంటిది చంపడము హరుడు అంటే శివుడికి మరొక పేరే హరుడు అంటే రెండు హల్లులు వెంట వెంటనే ప్రయోగించబడ్డాయి పక్క పక్కనే కానీ వీటి మధ్యలో ఉన్న అర్థం ఏంటంటే డిఫరెంట్ ఓకే ఇప్పుడు మొదటి దాంట్లో హరుడు అంటే చంపేవాడు రెండవ దాంట్లో హరుడంటే శివుడు అని అర్థం అంటే పాపాలను హరించేది శివుడు అని అర్థం ఇలా ఒకే పద అర్ధభేదంతో వెంట వెంటనే వచ్చి వస్తే దాన్ని ఏమంటామంటే చేకానుప్రాసం అంటాము తర్వాత లాఠానుప్రాసం అంటే ఒకే అర్థమున్న పదాలు తాత్పర్య భేదంతో వ్యవధి లేకుండా చేకానుప్రాసములనేమో ఒకే హల్లులు అర్థభేదంతో భేదంతో వస్తాయి దీంట్లో లాఠానుప్రాసములు ఏంటిది ఒకే అర్థమున్న పదాలు అంటే సేమ్ మీనింగ్ ఉంటుంది కాకపోతే దాంట్లో తాత్పర్యంలో వ్యవధి లేకుండా వస్తుందని లాటాను ప్రాసమంటాం ఇక్కడ కమలాక్షు నర్చించు కరములు కరములు దీంట్లో ఫస్ట్ ఇచ్చిన కరములు అంటే న్యాచురల్గా ఉండే హ్యాండ్స్ సాధారణ చేతులు రెండవ కరములు అంటే అంటే శ్రేష్టమైన చేతులు అంటే బెస్ట్ హ్యాండ్స్ అన్నట్టు అంటేదే మొదటి దాంట్లో అందరూ దేవుణ్ణి పూజిస్తారు కానీ అంత్యము పూజించ పూజించే చేతులనే శ్రేష్టమైన చేతులని ఇచ్చాడు ఇక్కడ తాత్పర్య భేదం ఉంది కాబట్టి ఇది లాటానుప్రాసం నెక్స్ట్ అంత్యానుప్రాసం అంత్యానుప్రాసం అంటే సింపుల్గా గుర్తుపెట్టు అంత్యం అంటే లాస్ట్ ఓకే అంటే ఒకే హల్లుకు ఒకే పదం పదం కానీ పాదం యొక్క అంతంలో కానీ అంటే పదం ఒకే పదం కానీ పాదం యొక్క అంతంలో కానీ పాదం యొక్క అంతంలో కానీ అంటే పాదం యొక్క అంతం అంటేనేమో ఒక లైన్లో లాస్ట్ కానీ తర్వాత పదం యొక్క అంతంలో కానీ అంటే ఆ వర్డ్లో లాస్ట్లో ఉండడం కానీ ఉంటే వాక్యం చివరిలో కానీ వస్తే దాన్ని ఏమంటామంటే అంత్యానుప్రాసం అంటాము ఇక్కడ చూడండి ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుద్ది ఒక పాదంలో లాస్ట్లో సేమ్ అవే లెటర్స్ వస్తాయి ఇక్కడ చూడండి బురద నవ్వింది కమలాలుగా పువ్వు నవ్వింది భ్రమలా భ్రమరాలుగా పొడమి కదిలింది చరణాలుగా జడిమ కదిలింది హరిణాలుగా ఇక్కడ చూడండి లుగా 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 కమలాలు భ్రమరారు చరణాలు హరిణాలు ఈ విధంగా దీంట్లో లాస్ట్లో గా లెటర్ అనేది ఈ హల్లు మూడు పాదాలలో కూడా నాలుగు పాదాలలో కూడా చివర చివరగా వచ్చింది అంటే గా 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 అంటే అంత్యానుప్రాసం అంటే ప్రాసం అంటే ఏంది ఇప్పుడు మనకు వృత్తపద్యంలో మనం తెలుసుకున్నాము సెకండ్ లెటరు ఏదైతే ఉంటుందో అన్ని పాదాలలో అవే లెటర్సు అవే గుణింతాలకు సంబంధించినవి ఉంటాయి ఇక్కడ ప్రాసము అంత్యం అంత్యం అంటే చివరిలో ప్రాస కలిగి ఉన్నదాన్ని ప్రాసం అంటాము ఇక్కడ భూగోళం పుట్టుట కోసం రాలిన సుర రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరి పరిణామాలెన్నో ఇక్కడ లెన్నో లెన్నో నో నో అనే పదము అంత్యానుప్రాసంగా వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాసం తర్వాత మనం చూసినట్టయితే యమకము ఓకే శబ్దాలంకారాలలో ఐదోది యమకం యమకం అంటే ఏంటిదంటే మనకు అక్షర సముదాయంతో అర్ధభేదంతో అక్షర సముదాయంతో అర్ధభేదంతో అంటే మీనింగ్స్ డిఫరెన్స్తో పునరావృతమైతే రిపీట్ అయితే దాన్ని ఏమంటామంటే యమకాలంకారం అంటాము లేమా ధనుజుల గెలవగ లేమా కడగి లేచితి విటులన్ లే మాను మానవేణియు లేమా విల్లందుకొనుము లీలిన్ గేలన్ అని అడిగాడు దీంట్లో దీంట్లో మొదటి లేమా అనేది లేమ్మా అని అంటాం కదా మనం ఎవరినైనా మహిళల్ని అది స్త్రీ సంబోధక వాచకంగా ఉంది రెండవ దాంట్లో రెండవ పాదంలో మనకు లేమా అంటే మనం గెలవలేమా గెలవలేకపోతామా అని సామర్థ్యాన్ని సూచించే పదంగా వాడతాము అనే అర్థంలో వ్యక్తీకరణ మనం అంటే ఎక్స్ప్రెస్ చేయటం మూడవ చోట లే అంటే మనల్ని ఎవరన్నా లే అని అంటాం కదా లెమ్మని లెమ్మని మానుకొమ్మని అని అడిగే పదంలో మనం వాడతాము తర్వాత నాలుగో చోట లేచి మా విల్లందు కొమ్మని ప్రేరేపించటము లే అని చెప్తాం అందువల్ల అంటే అక్షర సముదాయం ఉంది అదే కానీ అర్ధభేదంతో రిపీటెడ్గా వస్తున్నాయి అవే అట్లా వస్తే మనం ఏమంటామంటే యమకాలంకారం అంటాం శబ్దాలంకారాలు అయిపోయాయి తర్వాత అర్ధాలంకారాలు చూసినట్టయితే అర్థం అంటే ఏంది మీనింగ్ అంటే అర్ధాలంక శబ్దాలంకారాలు ఏంటి ఆ హల్లులకు సంబంధించిన పదాలు వాటి వాటి మధ్యలో ఉన్న మీనింగ్స్ అవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండడము దీంట్లో అర్ధాలంకారాలు ఏంటిది అర్థం ప్రాధాన్యం అర్థము ప్రధానంగా ఉంటుంది అంటే అర్థం ప్రధానంగా కలిగి చమత్కారం కలిగించేవే ఏమంటే అర్ధాలంకారాలు అంటాము అంటే పాఠకులకు మనోల్లాసం కలిగించడంలో వీటికి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది మనకు ఈ పదాలు చదవగానే మనకు మనోల్లాసం కలగటం వీటికి అత్యంత ప్రధానం సుమారు వందకు వరకు అర్ధాలంకారాలు ఉన్నాయి అయితే మనకు వంద వరకు ఉంటే మనకు ఉన్నదే తక్కువ టైము కాబట్టి వీటిలో ఓన్లీ సిక్స్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి మనకి ఈ అలంకారాలు ఇచ్చేటప్పుడు మూడు ఇస్తారు ఎగ్జామ్లో మూడు ఇస్తేనేమో శబ్దాలంకారాలు కానీ లేకపోతే అర్ధాలంకారాలు కానీ దీంట్లో లేకపోతే రెండు కలిపి శబ్దాలంకారాలు ఒకటి అర్ధాలంకారాలు ఒకటి లేదు ఇంకోటి అదనంగా ఇవ్వడం జరుగుతుంది ఏది ఇచ్చినా కానీ మీరు రాయాల్సింది ఒకటి మాత్రమే ఓన్లీ వన్ మాత్రమే దీంట్లో చూడండి మనకి ఆరు అర్ధాలంకారాలు ఇచ్చారు ఉపమాలంకారము ఉత్ప్రేక్ష అలంకారము రూపకాలంకారము అతిశయోక్తి అలంకారము న్యాసాలంకారము స్వభావోక్తి అలంకారము ఓకే ఇప్పుడు దీంట్లో ఫస్ట్ది ఉపమాలంకారం అంటే ఉపమాన ఉపమేయాలు అంటే మనం దీంట్లో రెండు పదాలు మనం తెలుసుకోవాలి ఉపమానం అంటే దేనినైతే మనం పోలుస్తున్నామో దానిని ఏమంటామంటే ఉపమానం అంటాము మరి పోల్చే దానిని ఉపమానం అంటాము మరి దేనిని పోలుస్తున్నామో దానిని ఉపమేయం అంటాము మరి ఈ రెండింటికి సమాన ధర్మాన్ని చెప్పేది కొన్ని సమాన ధర్మం చెప్పే వాచకాలు ఉంటాయి చూడండి ఉపమాన ఉపమేయాలకు చక్కని సాదృశ్యాన్ని చెప్పట చెప్పితే మనము దాన్ని ఏమంటామంటే ఉపమాలంకారం అంటే పోల్చబడే వస్తువు పోల్చే వస్తువు ఈ రెండింటిని సమాన ధర్మం కలిగించి చెప్తే దాన్ని ఉపమాలంకారం అంటాం దీంట్లో ఇక్కడ ఇచ్చాడు చూడండి ఏదైతే వర్ణిస్తున్నామో ఆ వర్ణించే వస్తువునేమో ఉపమేయం అంటాము మరి దేనితో పోలుస్తున్నామో ఆ పోల్చే వస్తువునేమో ఉపమానం అంటాము దీంట్లో సమాన ధర్మము తర్వాత ఉపమావాచకం అనేవి ఉంటాయి ఈ నాలుగు కూడా ఉపమానాకర ఉపమాలంకారంలో నాలుగు ప్రధాన భాగాలు ఉంటాయి అంటే ఉపమేయము ఉపమానము సమాన ధర్మము ఉపమావాచకం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఓ రాజా నీ కీర్తి హంసవలె ఆకాశ గంగలో ఓలలాడుతున్నది దీంట్లో మనకి ఉపమేయం ఎవరిని పోలుస్తున్నాము రాజుని పోలుస్తున్నాము కాబట్టి పోల్చే వస్తువు ఏమో మనకు చూడండి హంసను ఇప్పుడు పోల్చే వస్తువుని మనము ఉపమానం అంటాము హంస హంస కీర్తి చూడండి ఉపమేయం అంటే మనము వర్ణించే వస్తువు రాజుని వర్ణిస్తున్నాం కాబట్టి రాజు ఉపమేయం అవుతాడు హంస ఉపమానం అవుతుంది ఎందుకంటే హంసతో పోలుస్తున్నాం మనం రాజుని కాబట్టి రాజు ఏమో ఉప ఉపమేయము హంస ఉపమానము తర్వాత సమాన ధర్మం ఏంటిది ఓలలాడటము ఉపమాచ ఉపమావాచకం అంటే వలే వలే అనే పదము నెక్స్ట్ అలంకారం ఉత్ప్రేక్ష అంటే జస్ట్ ఇమాజిన్ చేయటం ఊహించటం ఇమాజిన్ చేసుకోవటం ఊహించటం అని అర్థం అంటే ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించటము అలంకారం అప్పుడు ఉదాహరణ చూసినట్టయితే ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుచున్నవా అన్నట్లున్నవి యాక్చువల్గా మేడలు ఆకాశాన్ని ముద్దాడేటట్టుంటాయా ఉండవు జస్ట్ ఇమాజిన్ చేసుకుంటుండు అందుకే ఇక్కడ గాంధీ మహాత్ముని హత్య వల్ల భారత జాతికి కలిగిన దుఃఖాన్ని చూడలేకపోయాడా అన్నట్లుగా సూర్యుడు అస్తమించాడు యాక్చువల్గా సూర్యుడు రోజు అస్తమిస్తాడు కానీ ఆ రోజు మన వాళ్ళు ఏం చేశారంటే ఉపమేయాన్ని ఉపమానాన్ని వీటికి పోల్చి ఈ విధంగా ఊహించి చెప్పారు అంటే ఈ రెండు ఉదాహరణలో కూడా ఊహ ప్రధానంగా ఉంది ఇమాజిన్ చేసుకున్నారంటే మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు దుఃఖం చూడలేక సూర్యుడు అస్తమించటం అనేవి ఈ రెండు కూడా ఊహలే కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం అందువల్ల ఇది ఉత్ప్రేక్షలైంది తర్వాత రూపకం రూపకాలంకారం అని ఉంది ఇది ఉపమేయ ఉపమానాలకు భేదం ఉన్న అంటే డిఫరెన్స్ ఉంటుంది రెండిటికి కానీ డిఫరెన్స్ లేనట్టు చెప్పడం అంటే భేదం లేనట్టు చెప్తే దాన్ని ఏమంటామంటే రూపకాలంకారం అంటాం అంటే ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించినట్లయితే అంటే ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించినది ఏమవుతుంది రూపకాలంకారం అవుతుంది ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుద్ది నా శిరమున పోసి కొంటిని నశింపని దుఃఖపుట అగ్నిఖండముల్ దుఃఖం వేరు అగ్ని వేరు కానీ ఇక్కడ చూడండి రెండింటికి డిఫరెన్స్ ఉంది దుఃఖపుటగ్ని అని భేదం లేనట్టు చెప్పటం అగ్ని ఏడ దుఃఖం ఎక్కడైనా అగ్ని అగ్నిలా మండుతుందా మండదు కానీ అగ్ని ధర్మాన్ని దుఃఖంలో ఏం చేశాడు ఆరోపించాడు మండుతున్నట్లు ఆరోపించాడు కనుక ఇది ఏమ ఏమలంకారం అవుతుంది అంటే రూపక అలంకారం అంటుంది అతిశయోక్తి అతిశయోక్తి అంటే ఇక ఉన్నదాని లేనట్టుగా లేని దాని ఉన్నట్లుగా గోరంతల్ని కొండంతలుగా చేసి చెప్పినట్టయితే దాన్ని ఏమంటామంటే అతిశయోక్త అలంకారం అంటాం అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పటం అతిశయం చేసి చెప్పటం దాన్ని ఏమంటామంటే అతిశయోక్త అలంకారం అంటాం ఆ నగరం అందలి మేడలు ఆకాశాన్ని అంటుచున్నవి యాక్చువల్గా నగరాల్లో ఉన్న మేడలు ఉంటే ఫైవ్ ఫ్లోర్స్ లేదా సిక్స్ ఫ్లోర్స్ అంతకంటే ఎక్కువ ఉంటాయి కానీ ఆకాశాన్ని తాకేంత ఎత్తు ఎక్కడ ఉండవు కానీ దీంట్లో అతిశయోక్తి ఎక్కువ చేసి చెప్పారు ఇక్కడ మేడలో ఆకాశాన్ని తాగటం అంటే అతిశయోక్తి అని మనకు ఇచ్చాడు తర్వాత అలంకారం అంటే సామాన్య వాక్యాన్నేమో విశేష వాక్యంతో విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతో సమర్థించి చెప్తే ఏమవుతుందంటే అర్ధాంతరన్యాస అలంకారము అవుతుంది అంటే దీంట్లో అంటే గొప్ప వాళ్ళని సామాన్యులుగా సామాన్యులు వాళ్ళగా చేసి చెప్పటం గాంధీజీ భార భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టును మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అంటే స్వాతంత్రం సాధించడం గాంధీ మహాత్ముడి ఒక్కడి వల్లనే అయింది కానీ మహాత్ములు అంటే ఇక్కడ ఎక్కడ సక్సెస్ సాధించినా కానీ వాళ్ళని మహాత్ములతో ఏం చేస్తున్నారు సమర్థించి చెప్తున్నారు ఎక్కడ కొద్ది చిన్న సక్సెస్ సాధించినా వాడిని మహాత్ముడు అనడం ఆ విధంగా భేదము చెప్తున్నారు అంటే విశేష వాక్యాన్ని సామాన్య వి వి వాక్యాన్ని విశేష వాక్యంతో విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతో సమర్థించి చెప్తున్నారు కాబట్టి ఇది అర్ధాంతరాల న్యాసాలంకారం అంటే భారతదేశానికి స్వాతంత్రం సాధించడం విశేషమే కానీ దాన్ని మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అంటే సామాన్య వాక్యంతో సమర్థించటం వల్ల ఇదేమైందంటే అర్ధాంతరా అహంకారం అయింది తర్వాత స్వభావక్తి అంటే జాతి గుణ క్రియాదులు ఏవైతే ఉన్నాయో వీటి చేత వస్తువు యొక్క స్వరూప స్వభావాలు వాటిని యాజ్ ఇట్ ఈజ్ ఉన్నవి ఉన్నట్లుగా అంటే ఏదైనా జాతి కానీ గుణం కానీ క్రియ కానీ వాటిని ఎక్కువ చేసి చెప్పకుండా ఉన్నది ఉన్నట్టే ఎగ్జాక్ట్గా ఏ విధంగా ఉందో మన కంటికి ఏ విధంగా కనిపిస్తుందో అదేవిధంగా మనం చెప్పినట్టయితే వాటిని ఏమంటామంటే స్వభావక్త అలంకారం అని అంటాము ఆ లేళ్లు బెదురు చూపులతో నెక్క పొడుచుకున్న చెవులతో భయభ్రాంతులకు చిత్తములతో అటు ఇటు చూస్తున్నాయి అని ఇచ్చాడు దీంట్లో ఇక్కడ లేళ్ల సహజ ప్రవృత్తి ఎలా యాజ్ టీజ్గా ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాడు అంటే కళ్ళకు కట్టినట్టుగా వర్ణించడం వల్ల ఇదేమైందంటే స్వభావోక్తి అలంకారం అయింది అంటే లేళ్ళు న్యాచురల్గా పార్కులలో అక్కడెక్కడ తిరిగేటప్పుడు అడవిలో తిరిగేటప్పుడు జనరల్గా ఏంది ఏదైనా సౌండ్ రాగానే చెవులన్నీ నిక్క పొడుచుకొని అటు ఇటు భయభ్రాంతులకు గురై చూస్తాయి అంటే వీటి లక్షణాలు యాజ్ ఇట్ ఈజ్గా ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా చెప్తున్నారు కాబట్టి దీని ఏమంటామంటే స్వభావోక్తి అలంకారం అంటే ఆ జాతి గుణ క్రియలు ఇవన్నీ యాజ్ ఈస్గా ఉన్నవి ఉన్నట్లుగా చెప్పి లేల సహజ ప్రవృత్తిని కళ్ళక్కట్టినట్టు వర్ణిస్తే ఇది స్వభావోక్తి అలంకారం మరి ఈ చాప్టర్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు దీంట్లో ఏమన్నాడు శబ్దాలంకారాల అంటే ఏంటి తర్వాత ఒకే హల్లుకు అనేక హల్లులు ఆవృత్తి అయితే అది ఏ అలంకారం అంటారు పాప సంహరుడు హరుడు ఇది ఏ అలంకారం కమలాక్షు నర్చించు కరములు కరములు ఇది ఏ అలంకారం ఒకే పదం ప్రతి పాదం యొక్క అంతంలో వచ్చినట్టయితే దాన్ని ఏ అలంకారం అంటారు యమకం అంటే ఏమిటి తర్వాత ఉపమానం అంటే ఏమిటి అదేవిధంగా ఉపమేయం అంటే ఏంటి ఉత్ప్రేక్ష అంటే అర్థం ఏంటిది ఉపమాన ఉపమేయాలకి రెండింటికి భేదం ఉన్నా లేనట్టు చెప్తే దాన్ని ఏ అలంకారం అంటాము అతిశయోక్తి అంటే ఏంటి ఆ నగర మంది మేడలు ఆకాశాన్ని అంటుతున్నవి ఇది ఏ అలంకారం స్వభావయుక్తి అలంకారం అంటే ఏంటిది సామాన్య వాక్యాన్ని విశేషంతో విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతో సమర్థించి చెప్తే అది ఏ అలంకారం అవుతుంది దుఃఖపుటగ్ని దీంట్లో అలంకారం ఏ ఉందో గుర్తించమన్ను అంటే ఏంటివి అని మొదలైన క్వశ్చన్లు మనల్ని మోడల్ క్వశ్చన్స్గా అడుగుతాడు ఇప్పుడు ఈ క్వశ్చన్స్కు సమాధానాలు చూద్దాం మొదటిది శబ్దాలంకారం అంటే ఓన్లీ శబ్దాన్ని ఆశ్రయించుకుని ఉండే అలంకారాన్ని శబ్దాలంకారం అంటాం ఒక హల్లు అనే ఒకసార్లు ఆవృత్తి అయితే దాన్ని ఏమంటాము వృత్తి అనుప్రాస అలంకారం అంటాం పాప సంహరుడు హరుడు దీంట్లో ఏ అలంకారం ఉందంటే అనుప్రాస అలంకారం ఉంది కమలాక్షిని నర్చించు కరములు కరములు ఇదేంటిది అలంకారం నెక్స్ట్ ఒకే పదం ప్రతి పాదం యొక్క అంత్యంలో వచ్చినట్టయితే దాన్ని ఏ అలంకారం అంటామంటే అంత్యానుప్రాసం అంత్యానుప్రాసంలో వచ్చిందంటే చివరిలో చివర అనే పదం వస్తే మీకు కంపల్సరిగా అంత్యానుప్రాసం అని గుర్తుపెట్టుకుని నెక్స్ట్ యమకం అంటే అక్షర సముదాయాలతో అర్ధభేదంతో పునరావృతమైనచో పునరావృతం అయినచో దాన్ని యమకాలంకారం అంటాము అంటే అక్షరాల సముదాయం అర్ధభేదంతో పునరావృతం అవుతాం రిపీట్ అవ్వటం దాన్ని యమకాలంకారం నెక్స్ట్ ఉపమానం అంటే మనం ఏదైతే వస్తువును పోలుస్తున్నామో ఉపమానం అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకుంటూ కొలమానం మెజర్ మెజర్ చేయటం దేంతో మెజర్మెంట్ తీసుకుంటున్నాం అంటే దాన్ని కొలమానం అంటాము ఈ కొలమానాన్ని ఉపమానంతో మీరు గుర్తుపెట్టుకోండి ఉపమానం అంటే మనం ఏదైతే వస్తువును పోలుస్తున్నామో దానిని మనం ఇప్పుడు రాజు యొక్క కీర్తిని మనం హంసతో పోలుస్తున్నాం కదా హంస ఏమవుతుందంటే ఉపమానం అవుతుంది రాజు ఉపమేయం అవుతాడు ఉపమేయం అంటే ఏంటిది మనము వర్ణించే వస్తువు మరి ఎవరిని ఎవరితో వర్ణిస్తున్నాము మనం వర్ణించే వస్తువుని ఏమంటామంటే ఉపమేయం అంటాము రాజు కీర్తిని మనం హంసతో వర్ణించాం కాబట్టి రాజు కీర్తి ఏమవుతుందంటే అంటే ఉపమేయం హంస ఉపమానం అవుతుంది ఉత్ప్రేక్ష అంటే ఊహించటం ఇమాజిన్ చేసుకోవడం నెక్స్ట్ ఉపమాన ఉపమేయాలకు రెండిటికి భేదం ఉన్న లేనట్టు చెప్పితే అది ఏ అలంకారం అవుతుందంటే రూపక అలంకారము అవుతుంది నెక్స్ట్ అంటే అంటే ఘోరంతని కొండంతలుగా వర్ణిస్తే అది అతిశయోక్తి అలంకారం అవుతుంది ఆ నగరమునందని మేడలు ఆకాశాన్ని అంటున్నవి ఈ అలంకారం ఏంటిదంటే నగరాలో ఉన్న మేడలు ఆకాశాన్ని అంటున్నాయని చెప్పింది కాబట్టి ఇది గోరంతని కొండంతలు చేసింది ఇది అతిశయోక్తి నెక్స్ట్ స్వభావోక్త అలంకారం అంటే జాతి గుణ క్రియాదుల చేత వస్తు యొక్క స్వరూప స్వభావాల్ని ఉన్నవి ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా చెప్తే దాన్ని స్వభావోక్త అంటాం నెక్స్ట్ సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతో విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతో చెప్తే అది న్యాస అలంకారం అవుతుంది దీంట్లో దుఃఖపుట్ని ఇందులో అలంకారము ఏంటిదంటే దుఃఖాన్ని అగ్నితో పోల్చి చెప్పిండు కాబట్టి దీంట్లో రూపక అలంకారము తర్వాత ఉపమావాచకాలంటే పోలే వలే బలే అట్లు లాగు అంటే అతన్ని పోలి ఉన్నాడు ఆమె వలె ఉన్నారు తర్వాత అట్లు ఉన్నారు ఇట్లా భలేగున్నది ఆమెలాగున్నది ఈమెలాగున్నది అట్లు ఉన్నారు అని ఈ వలే ఇలాంటి పదాలు ఏమంటాయి అంటే ఉపమావాచకాలని అంటాము ఇది అలంకారాలకు సంబంధించి అంటే దీంట్లో కూడా మనకి అలంకారాల పేర్లు ఇచ్చి వాటి లక్షణాలు రాయమని సిక్స్ మార్క్స్కి అడుగుతాడు తర్వాత వాటి లక్షణాలన్నిటినీ కలిపి కూడా వన్ వర్డ్ ఆన్సర్లో అడుగుతాడు కాబట్టి ఇవి సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ ఛందస్సులో కూడా ఛందస్సు పేరు అడిగి దాని లక్షణాలు రాస్తే ఆరు మార్కులు ఛందస్సులో ఉన్న మధ్య క్వశ్చన్స్కి ఆరు మార్కులు అంటే ఛందస్సు అలంకారాలు ఇప్పటి వరకు మనకి దాదాపుగా యాభై ఎనిమిది నిమిషాలు పట్టింది రెండిటికి కానీ మధ్యలో మీకు బోర్ అనిపిస్తే పజ్ చేసి మళ్ళీ కొద్దిసేపు ఆగి మళ్ళీ వినండి ఎందుకంటే ఛందస్సు అలంకారాలు ఇప్పటి వరకు డిస్కషన్ చేసినవే దాదాపుగా ట్వంటీ ఫోర్ మార్క్స్కి వస్తాయి మీకు తర్వాత సంక్షిప్తీకరణ ఇది చాలా చాలా ఈజీ మనం ఇక్కడ చూసినట్టయితే మనము ఇక్కడ ఈ రచనల్లో సంక్షిప్తీకరణ ప్రాధాన్యం పెరిగిపోయింది కాబట్టి మనకు చూడండి ఒక లాంగ్ క్వశ్చన్ చదివి దాన్ని షార్ట్ ఫామ్లో రాయడం షార్ట్ ఫామ్ను ఇంకా షార్ట్ ఫామ్ చేసి రాయడము చూడండి మొత్తం విషయాన్ని క్లుప్తంగా చదివి చెప్పడంలోనూ తర్వాత మూల అంశాన్ని ప్రతిబింబించేలా తక్కువ పదాలతో భావాన్ని వ్యక్తీకరించి చెప్తారు ఈ నైపుణ్యాన్ని పెంపొందించాల్సిన లక్ష్యంలో ఒక అంశంగా చేర్చారు దీంట్లో దీంట్లో ఉదాహరణకు మనం చూసినట్టయితే ఈ సంక్షిప్త రూపం మనకి ఇచ్చాడు ఇక్కడ మొత్తం చూసినట్టయితే తెలంగాణ ప్రాంతంలో ఊరూర ఉద్దన్ ఊరూర ఉద్దండులైన సంస్కృతాండ పండితు పండితులు ఉన్నప్పటికీ వారు సభలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు బొత్తిగా లేకుండాను రాజభాష అయిన ఉర్దూ ప్రాథమిక దశ నుండి విశ్వవిద్యాలయ వరకు బోధన భాషగా కావడం వల్ల తెలుగు భాష అభివృద్ధికి గొప్ప సంకట పరిస్థితి ఏర్పడింది ఆ రోజుల్లో హైదరాబాద్ రాష్ట్రం ఒక ప్రధానమైన ద్వీపకల్పమై సిద్ధమై అక్కడ నివసించే ప్రజలు ఇతర ప్రజల నుండి వేరు వేరు చేసినది అందుచేత గత శతాబ్దం నుంచి భారత స్వాతంత్ర ప్రాప్తి వరకు అక్షరాస్యులైన ప్రజల సంఖ్య మిక్కిరి తక్కువగా ఉండెను అయితే ఇక్కడ సంస్కృతాంధ పండితులు కవులు ఉపన్యాసానికి గురైన పల్లెటూళ్ళను కృషించి కొద్దిమంది ఉర్దూ పారసీ భాషలతో పరిచయం చేసుకొని ప్రభుత్వ ఆశ్రయముతో తమ ఫ తమ పనులను నెరవేర్చుకొని ఈ విధంగా తెలుగు భాష వికాసానికి తెలంగాణ ప్రాంతంలో గ్రహణం పట్టింది ఇవి మొత్తము దాదాపుగా టెన్ లైన్స్ ఉన్నాయి వీటిని వన్ బై థర్డ్కి కుదించి రాయమని మీకు ఎగ్జామ్లో అడుగుతాడు వన్ బై థర్డ్ అంటే ఇప్పుడు మూడింటిలో ఒక వంతు ఇప్పుడు దీంట్లో టెన్ ఇచ్చాడు కాబట్టి దాన్ని దాదాపుగా ఒక త్రీ ఫోర్ లైన్స్లో వచ్చేసి వచ్చేటట్టు రాస్తే సరిపోతుంది దీంట్లో మొత్తాన్ని ఏ విధంగా తెలంగాణ ప్రాంతంలో సంస్కృత పండితులకు సభలు అవకాశాలు లేకున్నాయి ఉర్దూ రాజభాషగా బోధన భాషగా ఉండటం వల్ల తెలుగు భాషాభివృద్ధికి సంకట పరిస్థితి ఏర్పడింది ఆ రోజుల్లో హైదరాబాద్ రాష్ట్రంలో భారత స్వాతంత్ర ప్రాప్తి వరకు అక్షరాస్యత తక్కువగా ఉండేది కొందరు సంస్కృత పండితులు కవులు పల్లెటూళ్ళలో కృషించిపోతే మరికొందరు రాజభాషను నేర్చుకుని తమ పనులను నేర్చుకునేవారు అంటే ఇదిని షార్ట్ ఫామ్లో రాయాలి ఓకేనా తర్వాత అంటే ఈ షార్ట్ ఫామ్లో రాసానికి సంక్షిప్తీకరణ ఏ విధంగా ఉంటుందంటే మనం ఒక రోజులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మొత్తం రోజంతా చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనకు షార్ట్ ఫామ్లో డైరీలో ఏ విధంగా రాస్తామో అంతే విధంగా షార్ట్ ఫామ్లో రాసుకోవాలి ఎందుకంటే కొంచెం ఓపికతో రాస్తే సిక్స్ బై సిక్స్ మార్క్స్ పడే అవకాశం ఉంది ఇక్కడ కూడా చూడండి ఇది నేను తెలుగు సాహిత్య రంగంలో చేసిన పరిశోధన గురించి సంగ్రహంగా మనవి చేస్తాను హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే భారతీయ తదితర పత్రికల్లో మానవల్లి వేటూరి నెడదవోలు ఇయ్ని మల్లంపల్లి వంటి పరిశోధకులు వ్యా వ్యాసాలు వారు సంప్రదించిన గ్రంథాల పీఠికలు చదివేంత చదవటం చేత వారి ఇంతవరకు సాహిత్య లోకానికి తెలియని కొత్త విషయాలను చెప్పవలననే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగుపెట్టినాను జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయాల స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నింటిలో నా తెలుగు జానపద గేయ సాహిత్యము మొదటి సిద్ధాంత గ్రంథమైంది ఆ రంగంలో అనేక జానపద గేయ సంకలనాలు ప్రకటించినాను తెలుగులోను ఇంగ్లీష్లోను జాతీయ అంతర్జాతీయ సదస్సులో పదుల కొలది పరిశోధనాత్మక పత్రాలు చదివినాను ఇందులో ఫోక్ టైల్స్ ఆఫ్ ఏపీ ఫోక్ లోర్ ఆఫ్ ఏపీ సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్ క్లింప్సెస్ ఇన్ తెలుగు ఫోక్ లోర్ గ్రంథాలు ప్రకటించినాను ఈ మొత్తము దాదాపుగా లెవెన్ లెవెన్ లైన్స్ ఉన్నాయి వీటిని ఏం చేయాలి ఇక్కడ ఎంత సంక్షిప్తీకరించాడు మొత్తము సిక్స్ లైన్స్లో వచ్చేటట్టు ఇచ్చాడు హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు నుంచే భారతీ పత్రిక లాంటిలో మానవల్లి వేటూరు నిడదవోలు మల్లంపల్లి వాళ్ళ వ్యాసాలు చదివాను అందువలనే కొత్త సాహిత్య విషయాలు చెప్పాలని పరిశోధక రంగంలో అడుగుపెట్టాను దక్షిణ భారతదేశ భాషల్లో నా తెలుగు జానపద గేయ సాహిత్యాన్ని మొదటి సిద్ధాంత గ్రంథం దక్ తెలుగు ఆంగ్లంలో జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో ఎన్నో పరిశోధక పత్రాలు చదివాను ఆంగ్లంలో ఫోక్ టైల్స్ ఆఫ్ ది ఏపీ ఫోక్ లోడ్ ఆఫ్ ఏపీ సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్ గ్లిమ్సెస్ టు ది తెలుగు ఫోక్ లోర్ గ్రంథాలు ప్రకటించాను అని ఇచ్చాడు సింపుల్గా నెక్స్ట్ ఇంకొకటి చూసినట్టయితే ప్రకృతి సిద్ధంగా జరిగే పరిణామ క్రమంలో ప్రకృతి చేసుకునే ఎంపిక గురించి చార్లిస్ డార్విన్ వివరిస్తూ మానవ జాతి ఆవిర్భావం గురించి మనము విభిన్నంగా ఆలోచించేటట్టు చేశాడు విద్యుత్ శక్తి కనుగొనడం ద్వారా థామస్ అల్వా ఎడిసన్ సైన్స్కు టెక్నాలజీకి చెందిన ప్రతి రంగాన్ని సమూలంగా మార్చివేశాడు దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా తన అహింసా ధర్మ సిద్ధాంతం ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మా గాంధీ అహింస ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విడిపించి స్వతంత్రంగా స్వతంత్రాన్ని సంపాదించాడు ఇరవయో శతాబ్దానికి చెందిన ఈ మూడు ప్రధాన సంఘటనలు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు దీంట్లో మొత్తము మనకి ఎయిట్ లైన్స్ దాదాపుగా సెవెన్ లైన్స్ దాకా ఉన్న వాటిని ఫోర్ లైన్స్కి కుదించారు ఇక్కడేమని ప్రకృతి సిద్ధమైన పరిణామక్రమాన్ని చార్లెస్ డార్విన్ మనం భిన్నంగా ఆలోచించేటట్లు చేశాడు సింపుల్ వర్డ్ విద్యుత్ శక్తి కనుగొని థామస్ అల్వా ఎడిసన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మొత్తాన్ని మార్చేశాడు అహింసా ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ఉపయోగించి బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి పంపించాడు ఈ మూడు ఇరవై శతాబ్దపు సృజనాత్మక ఆలోచనలకు ఫలితాలు వీటిని కొంచెం ఓపికతో మీరు దీన్ని సంక్షిప్తీకరించగలిగితే సిక్స్ బై సిక్స్ మార్క్స్ వస్తాయి అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ఈ బిట్తోని సిక్స్ కలిపితే థర్టీ మార్క్స్ అయినాయి ఇక్కడికి ఓకే నెక్స్ట్ సంభాషణ రచన నైపుణ్యం దీనికి ఫైవ్ మార్క్స్ మనకి చూడండి వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలు మనకు మార్నింగు మన మమ్మీ డాడీతో మాట్లాడే సంభాషణ మనం ఏదైనా ఒకటి మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి కంపల్సరీగా మనకు ఆన్సర్ ఇస్తాడు అంటే మీరు మాట్లాడిన వర్డ్స్ మీ పేరుతో రాసి ఎదుటి వ్యక్తి మమ్మీతో మాట్లాడుతున్నారనుకో మమ్మీ ఇచ్చే ఆన్సర్స్ని ఒకదాని కింద ఏం అడుగుతున్నావు మమ్మీ ఏం చెప్తుంది తర్వాత మనం స్కూల్కి వెళ్తాం స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లాస్లో మీరు లెక్చరర్స్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఫస్ట్ విష్ చేయాలి ఈ సంభాషణ రచనలో కంపల్సరిగా ఫస్ట్ విష్ చేయాలి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ శుభోదయం ఇలాంటి పదాలు వాడి దీంట్లో ఏం చేయాలంటే మనము ఏమేమి వాడుతున్నామో చూడ ఈ మనకు టెక్స్ట్ బుక్లు ఇచ్చారు చూడండి వ్యక్తుల మధ్య మాటల ద్వారా జరిగే భావప్రసారాన్ని ఏమంటామంటే సంభాషణ అంటాం ఎక్స్ప్రెస్ చేసుకోవడం మనం రోజు ఇంట్లో బయట ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం ఈ మాటల్లో లెక్కలేని పదాలు దొరుకుతూ ఉంటాయి ఎదుటివారితో అర్థవంతంగా గౌరవంతో కూడిన మాటలు మాట్లాడితే ప్రతి ఒక్కరూ అభ్యసించాలి నైపుణ్యంతో మాట్లాడటం ఒక కళ సంభాషణ రచన ద్వారా రచనలో నైపుణ్యాలు సాధించవచ్చు సంభాషణలో నేర్పును సాధించడానికి కింది అభ్యాసాలు అందుకు ఎంతగానో ఉపయోగపడతాయని ఇచ్చాడు సూచించిన పదాలను ఆధారంగా చేసుకొని సందర్భోచితంగా వ్యక్తుల మధ్య సంభాషణను రాయాల్సి ఉంటుంది సంభాషణలో వ్యవహారిక భాషలో వాడే ఇతర భాష పదాలు కూడా వాడవచ్చు అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ను కూడా వాడవచ్చు ఒకవేళ సందర్భోచితంగా వాడే జాతీయాలు సామెతలు పదబంధాలు సంభాషణను ఆకర్ష్ ఆక ఆసక్తికరంగా మారుస్తాయి చూడండి ఇక్కడ హింట్స్ ఇస్తాడు మనకి ఎగ్జామ్లోనే ఉదాహరణకు మనం చూసినట్టయితే ఖాళీ దెబ్బకు వైద్యం కోసం వెళ్ళినప్పుడు వైద్యునితో సంభాషణ మనకు దెబ్బ తగిలింది కిందబడి దెబ్బ దేనికి తగింది రీజన్ ఇచ్చిండు ఫస్ట్ క్రికెట్ ఆడటం వల్ల దెబ్బ తగిలింది దెబ్బ తలగడంతో నొప్పి కలిగింది నొప్పి కలిగి ఫస్ట్ ఎయిడ్ కోసము మందులు కాప కాపడము పథ్యం ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తాం డాక్టర్ డైరెక్ట్గా ఏం చేస్తాము విష్ చేయాలి ప్రతి దాంట్లో విద్యార్థి పోగానే మట్టుడు నమస్తే డాక్టర్ అన్నాడు నేనంటే డాక్టర్ నమస్తే సురేష్ ఎలా ఉన్నావు కుంటుతున్నావు ఎందుకని క్వశ్చన్ చేశాడు మళ్ళీ వెంటనే క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ రావాలి కదా విద్యార్థి అంటుడు మా కళాశాలలో క్రికెట్ ఆడుతుంటే ఖాళీ బొటని వేలుకు దెబ్బ తగిలింది వీడు ఆన్సర్ ఇచ్చాడు తర్వాత డాక్టర్ మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాడు ఏమన్నాడు రక్తం ఏమైనా పోయిందా ఫస్ట్ ఎయిడ్ ఏమైనా చేశారా అని అడిగాడు విద్యార్థి మళ్ళీ ఆన్సర్ ఇవ్వాలి వెంటనే చాలా రక్తం పోయింది బాగా నొప్పిగా ఉంది డాక్టర్ దెబ్బ తలగ్గానే మా టీచర్ శుభ్రంగా కడిగి పసుపు పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేసింది వీడు ఆన్సర్ ఇచ్చాడు తర్వాత ఇక్కడ చూడండి భేష్ డాక్టర్ అంటున్నాడు భేష్ పశువు పెట్టి మీ టీచర్ మంచి పని చేసింది లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చేది విద్యార్థి అంటుండు అవునా డాక్టర్ నా మోకాలికి బాగా కమిలిపోయింది మా అమ్మకాలికి వేడి నీళ్ళతో కాపడం కూడా పెట్టింది డాక్టర్ అంటున్నాడు మంచి పని చేసింది సురేష్ దెబ్బను ప్రతిపూట డెటాల్తో కడిగి నీళ్ళతో కడగాలి నేనిచ్చే మందు పెట్టు దుమ్ము తాగలనీయకు విద్యార్థి ఏమంటుడు ఏమైనా పథ్యం చేయాలా డాక్టర్ మళ్ళీ క్వశ్చన్ అడిగిండు క్వశ్చన్ మార్క్ ఉన్నది చూడండి డాక్టర్ ఆన్సర్ ఇస్తుండు అవసరం లేదు బలమైన ఆహారం తీసుకో విద్యార్థి ఏమంటుండు సరే డాక్టర్ అని నమస్కారం అని చెప్పిండు నమస్కారమైనా ధన్యవాదాలైనా ఫస్ట్ సంభాషణలో రాసేటప్పుడు విష్ చేసే వర్డ్స్ ఉండాలి మధ్యలో నువ్వు ఒక క్వశ్చన్ అడగటం ఆన్సర్ క్వశ్చన్ టు ఆన్సర్ క్వశ్చన్ టు ఆన్సర్ పద్ధతిలో సాగుతుంది లేదా డిస్కషన్ పద్ధతిలో సాగుతుంది తర్వాత ఫైనల్లో ఫినిషింగ్ టచ్లో ఏం చేయాలి కంపల్సరిగా మనకు థ్యాంక్స్ చెప్తూ లేదా నమస్కారం సెలవు తీసుకుంటాం ఇలాంటి పదాలతోని ముగించాలి మళ్ళీ సెకండు మనకు మోడల్ పేపర్లో ఇచ్చాడు చూడండి ఆదాయ పత్రం జారీ కొరకు విజ్ఞాపన చేయటానికి వెళ్ళినప్పుడు అధికారితో మీరిచ్చే సంభాషణ ఏ విధంగా ఉంటుంది దేనికోసం వెళ్ళారు ఆదాయ పత్రం ఆదాయ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి అప్లికేషన్ పెట్టాలి దాని దరఖాస్తు మరి అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్లికేషన్కి అటాచ్మెంట్స్ పెట్టాలి కదా అటాచ్మెంట్ పెట్టాలంటే దానికి జతపరచాలి ఏమేం సర్టిఫికేట్ జతపరచాలి అక్కడ క్వశ్చనింగ్ ఇవ్వాలి మరి ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఎవరికి సబ్మిట్ చేయాలి తహసీల్దార్కి సబ్మిట్ చేయాలి తహసీల్దార్కి సబ్మిట్ చేయాలి కాబట్టి మరి ఇదంతా ప్రాసెస్ దేనికోసము ఉపకార వేతనం స్కాలర్షిప్ కోసం మరి ఇప్పుడు సంభాషణ జరగాలి హింట్స్ ఇచ్చాడు హింట్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి విష్ చేయాలి విద్యార్థి పోయిండు విద్యార్థి పోయిన తర్వాత ఏంటి తహసీల్దార్ సార్ నమస్కారం విష్ చేయాలి ఫస్ట్ విష్ చేసి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పాలి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే చాటభారతం కాదు జస్ట్ నీ పేరు ఇక్కడ విద్యార్థి ఏమంటుండు తహసీల్దార్ సార్ నమస్కారం నా పేరు శ్రీరామ్ అన్నాడు అధికారి రిప్లై ఇస్తాడు వెంటనే నమస్తే చెప్పు బాబు ఏం పని మీద వచ్చావు మనకు విష్ చేసిన తర్వాత తిరిగి వాళ్ళు కూడా విష్ చేసి క్వశ్చన్ వేస్తారు ఏం పని మీద వచ్చావని మరి వెంటనే మనం ఆన్సర్ చెప్పాలి కదా విద్యార్థి ఆదాయ పత్రం కొరకు దరఖాస్తు చేసుకుందామని వచ్చాను సార్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది మళ్ళీ ఏంటండి మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటిది అధికారేమనడు దరఖాస్తు తెచ్చావా వివరాలన్నీ ఉన్నాయా క్వశ్చన్ వేశాడు విద్యార్థి అప్పుడు ఏం చేస్తున్నాడు ఉన్నాయి సార్ సంబంధిత పత్రాలన్నీ జతపరిచాను ఈ ఆదాయ పత్రం నాకెంతో ఉపయోగపడుతుంది సార్ అని అన్నాడు అధికారి అంటున్నాడు మళ్ళీ క్వశ్చన్ ఏంటిది ఉపకార వేతనం ఏ రకంగా ఉపయోగిస్తావు శ్రీరామ్ క్వశ్చన్ వేశాడు క్వశ్చన్కి వెంటనే ఆన్సర్ ఇవ్వాలి ఏంటిది ఉపకార వేతనం కోసము పుస్తకాలు దుస్తులు ఇతర వస్తువులు కొనడానికి తల్లిదండ్రులపై ఆధారపడి ఇబ్బంది ఉండదు సార్ అని అడిగాడు అధికారి మళ్ళీ వెంటనే అంటుండు మంచితే నేను కూడా ఉపకార వేతనం సాయంతోనే ఎంఏ వరకు చదివాను మళ్ళీ ఆన్సర్ ఇచ్చాడు విద్యార్థి మళ్ళీ అంటున్నాడు క్వశ్చన్ వేస్తున్నాడు అలాగా సార్ మరి ఆదాయ పత్రం ఎప్పుడు ఇస్తారు సార్ అని మళ్ళీ క్వశ్చన్ ఇచ్చిండు క్వశ్చన్ వేస్తే అధికారి ఆన్సర్ ఇచ్చిండు ఏంటిది రెండు రోజుల్లో వస్తుందని ఆన్సర్ ఇచ్చిండు వీళ్ళకి మధ్య సంభాషణ ఏ విధంగా జరిగింది ఫస్ట్ విష్ చేయటం విష్ చేసిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ పద్ధతిలో సంభాషణలు జరిగాయి మరి సంభాషణ ముగిసింది ముగిసిన తర్వాత ఏం చేయాలి నమస్కారం కానీ ధన్యవాదాలు కానీ కంపల్సరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది చెప్పి వెళ్ళాలి లాస్ట్లో విద్యార్థి ఏమన్నాడు రెండు రోజుల్లో ఆదాయ పత్రం వస్తుందనగానే వెంటనే ధన్యవాదాలు సార్ అని చెప్పాడు ఈ హింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ విష్ చేయాలి విష్ చేసిన తర్వాత క్వశ్చన్ వేయాలి క్వశ్చన్ వాళ్ళు ఎదుటి వ్యక్తులు క్వశ్చన్ వేసినా మనము ఆన్సర్ ఇవ్వాలి ఓకేనా ఇక్కడ కొన్ని కన్వర్జేషన్ చూద్దాం ఇక్కడ బోనాఫైడ్ సర్టిఫికేట్ కోసం విజ్ఞప్తి చేయడానికి వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్తో ఏ విధంగా నువ్వు సంభాషిస్తావు కమ్యూనికేషన్ విద్యార్థులకు ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళి బెల్లం కొట్టిన రాయలాగా నిలబడకుండా ఈ సంభాషణలు నేర్చుకోవడం ద్వారా కమ్యూనికేషన్ పెరుగుతుంది అందుకే ఇవి మీకు ఎగ్జామ్లో ఫైవ్ మార్క్స్ కడుగుతున్నారు ఎన్సీసీలో ప్రవేశం కవాతు ఆత్మవిశ్వాసం ధన్యవాదాలు విద్యార్థి ఎక్కడికి వెళ్ళాలి ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళిండు విద్యార్థి వెళ్ళి మరి అట్నే మోగవాళ్ళలాగా నిలబడకూడదు కదా వెంటనే విద్యార్థి ఏమంటుండడు నమస్తే సార్ విష్ చేసిండు ఫస్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంది విష్ చేయడం ప్రిన్సిపాల్ వెంటనే అంటుండ్రు నమస్తే అని అన్నాడు రిప్లై ఇచ్చాడు ఇచ్చి క్వశ్చన్ ఏంటిది చెప్పమ్మా సుప్రజ ఏం కావాలి క్వశ్చన్ వేసాడు క్వశ్చన్ వేసినప్పుడు మనం ఆన్సర్ ఇవ్వాలి కదా వెంటనే సార్ బోనాఫైడ్ సర్టిఫికేట్ కొరకు వచ్చాను సార్ ఓకే ప్రిన్సిపాల్ మళ్ళీ క్వశ్చన్ వేయాలి దరఖాస్తు తెచ్చావా సర్టిఫికేట్ దేనికమ్మా విద్యార్థి వివరణ ఇవ్వాలి వెంటనే దరఖాస్తు ఇదిగో సార్ తెచ్చాను ఎన్సీసీలో చేరాలంటే నేను మన కళాశాల విద్యార్థినని సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఇవ్వాలి సార్ ఆన్సర్ ఇచ్చాడు ఓకే మళ్ళీ ప్రిన్సిపాల్ క్వశ్చన్ అడుగుతున్నాడు ఏమని ఎన్సిసిలో చేరాలని ఎందుకు అనుకుంటున్నావు క్వశ్చన్ క్వశ్చన్కి మళ్ళీ ఆన్సర్ ఇవ్వాలి విద్యార్థి నాకు కవాతు రైఫిల్ షూటింగ్ అంటే చాలా ఇష్టం ఓకే ఆన్సర్ ఇచ్చిండు మళ్ళీ ప్రిన్సిపాల్ గారు ఏం చేయాలి అంతేకాదు నీకు ఎన్సీసీలో బి సర్టిఫికెట్ ఉంటే పై చదువులు సీట్లలో ఉద్యోగాల్లో కూడా ప్రాధాన్యం ఇస్తారని వివరణ ఇచ్చాడు విద్యార్థి మళ్ళీ వివరణ ఏంది అవును సార్ మా నాన్నగారు ఎన్సీసీలో చేరమన్నారండి అని ఆన్సర్ ఇచ్చాడు ప్రిన్సిపల్ మంచిది ఎన్సీసీ వల్ల నీకు ధైర్యం ఆత్మవిశ్వాసం కలుగుతాయి మధ్యాహ్న సమయంలో సర్టిఫికెట్ తీసుకోమ్మా ఆన్సర్ ఇచ్చాడు మరి కన్వర్జేషన్ అయిపోయింది కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మరి మధ్యాహ్న సమయంలో తీసుకో అన్నప్పుడు ఏంటి మళ్ళీ ఇంకా క్వశ్చన్స్ వద్దు అట్లాగే అని సరే అట్లాగే సరే అని చెప్పి మళ్ళీ థ్యాంక్స్ చెప్పి రావాలి ఫస్ట్ విష్ చేయాలి లాస్ట్లో థ్యాంక్స్ చెప్పాలి మధ్యలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పద్ధతులు జరుగుతుంది అయితే దీంట్లో ధన్యవాదాలు అని చెప్పాలి లాస్ట్లో ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పాం నెక్స్ట్ ఇంకో సంభాషణ ఇది లాస్ట్ సంభాషణ ఇక్కడ చూసి పత్రికా విలేకరులతో కళాశాల ఉత్సవం గురించి ఫోన్లో వివరించే సంభాషణ ఫోన్ ఇన్ కార్యక్రమం ఇది కళాశాల వార్షికోత్సవం అంటే కాలేజీ యాన్యువల్ డే జరుగుతుంది దీంట్లో కళము కాగితము ముఖ్య అతిథి ఉపన్యాసము ఉత్తేజకరము బహుమతులు పాటలు నృత్యాలు ఈ మొత్తం ఇచ్చాడు ఈ మొత్తం ఇచ్చిన తర్వాత హింట్స్ వాళ్లే ఇస్తారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళే మీకు ఇన్స్ ఇస్తారు కాబట్టి దాన్ని బట్టి మనము సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి ఫస్ట్ ఏం చేయాలి సంభాషణ అంటే విష్ చేయాలి విష్ చేయాలి కాబట్టి వందన ఏమంటుంది నమస్తే రమణ సార్ నా పేరు వందన నేను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని మాట్లాడుతున్నాను మరి ఫోన్లో వ్యక్తి కనిపించడం అంటే ఈ రోజుల్లో వీడియో కాల్స్ వచ్చినందుకు మనం వీడియో కాల్స్ చేయం కదా ఆడియో కాల్స్ చేసి ఫస్ట్ విష్ చేసి నీ పేరు చెప్పాలి నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఏ పర్పస్లో మాట్లాడుతున్నావు అనేది చెప్పాలి వందన ఏమన్నది నమస్తే రమణ సార్ నా పేరు వందన నేను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని మాట్లాడుతున్నాను అనగానే అవతల ఆన్సర్ వస్తుంది వెంటనే నమస్తే వందన నిన్న మీ కళాశాలలో వార్చుకోసం జరిగిందంట కదా క్వశ్చన్ వేశాడు వందన మళ్ళీ ఆన్సర్ ఇయ్యారు వెంటనే అవును సార్ ఆ విషయమే మీకు వివరిద్దామని ఫోన్ చేశాను సార్ ఓకే రమణాడు అంటున్నాడు ఒక నిమిషం ఆగమ్మ కాగితం కలం తీసుకుంటాను అని అన్నాడు ఎందుకంటే ఆమె ఆయన ముఖ్యమైన అంశాలు చెప్తే నోట్ చేసుకోవటానికి ఇంకా చెప్పమ్మా అంటున్నాడు వందన చెప్తుంది నిన్న మా కళాశాల వార్షికోత్సవం వైభవంగా జరిగింది జూనియర్ కళాశాలల జిల్లా అధికారి ముఖ్య అతిథిగా వచ్చాడు ఎవరైతే డిస్టిక్కి జూనియర్ కాలేజీల అన్నిటికీ చైర్మన్గా ఉంటాడో అతను ముఖ్య అతిథిగా వచ్చాడని చెప్పింది రమణ అవునా ముఖ్య అతిథి ఏమని ఉపన్యసించాడో చెప్పగలవా అంటే ఏమేమి అంశాలు ఏమైనా ఉన్నాయో చెప్పగలమా అంటే వందన అంటుంది మా జిల్లాధికారి సత్యనారాయణ రెడ్డి ఉపన్యాసం చాలా ఉత్తేజకరంగా సాగింది జీవిత లక్ష్యం కొరకు కృషి సాధన సాధన ఏకాగ్రత గురించి వివరించాడని చెప్పింది రమణ అంటున్నాడు బాగుంది వందన ఇంకా వివరాలు చెప్పమ్మా అంటే అడిగింది అప్పుడు వందన వార్షికోత్సవం సందర్భంగా ఆటల పోటీలు సాంస్కృతిక పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతుల్ని అందజేశాడని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందని చెప్పింది తర్వాత రమణ ఆయన అడుగుతున్నాడు మళ్ళీ ఏ ఏ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఏమేమి జరిగినవి అని మళ్ళీ క్వశ్చన్ వేశాడు ఈ క్వశ్చన్కి మళ్ళీ వందన ఆన్సర్ ఇస్తుంది ఏమని ఒకనాటి సాంస్కృతి ఒకనాటి నృత్యాలు పాటలు హాస్య సంభాషణలు ధ్వన్యానుకరణ అనుకరణ మొదలైన అంశాలతో పాటు రెండు గంటల పాటు కార్యక్రమం జరిగాయి అందరికీ బాగా నచ్చాయి ఫోటోలు ఈమెయిల్ చేస్తాను సార్ రేపటి మీ పత్రికల్లో ఫోటోలు వివరి వివరాలు ప్రచురిస్తారా అంటే ఇక్కడ పేపర్ వాళ్ళకి పంపుతుంది ఏమని పాటలు డ్యాన్సు జోక్సు ధ్వన్యానుకరణ మిమిక్రీ ఇవన్నీకి సంబంధించినవి మొత్తము ఆమె వివరించింది రమణ ఏమన్నాడు సార్ మరి మీ పత్రికల్లో మా కళాశాల ఫోటోలు రేపు ముద్రిస్తారా సార్ అంటే తప్పకుండానమ్మా మంచిదమ్మా అని రమణ అన్నాడు మరి అయిపోయింది సంభాషణ సంభాషణ అయిపోయిన తర్వాత ఏం చేయాలి థ్యాంక్స్ చెప్పాలి వందనేమంటుంది ధన్యవాదాలు సార్ అన్నది ఇది సంభాషణ ముగిసింది యాజ్ యాజ్చిజ్గా ఇదే మోడల్లో మీరు ఎగ్జామ్లో రాసినైతే హింట్స్ని బేస్ చేసుకొని రాయాలి హింట్స్ని బేస్ చేసుకోకుండా అక్కడ పైన హెడ్ లైన్స్ మీకు నచ్చింది రాయడం కాదు ఆ హింట్స్ అనేవి కంపల్సరీగా మీరు దాంట్లో మెన్షన్ చేయాలి ఇక ఈ వ్యాకరణ అంశాల్లో చివరిది ఏంటిదంటే మనకి భాషా భాగాలు భాషా భాగాలు అనే టాపిక్ ప్రతి దానికి ప్రతి దాంట్లో ఇది మనకి సిక్స్టీన్త్ బిట్లో సిక్స్టీన్త్ బిట్లో మనకి దేంట్లో అడుగుతారంటే సెకండ్ పార్ట్లో అడుగుతారు ఇది ఇది ఫైవ్ మార్క్స్ భాషా భాగాలంటే మనకు తెలుసు ఏంటి ఐదు రకాలు నామవాచకము సర్వనామము విశేషణము క్రియ అవ్యయము ఓకే దీంట్లో నామవాచకం నామవాచకం అంటే ఏంటి నామం అంటే నేమ్ పేరు అని గుర్తుపెట్టుకోండి నేమ్ అంటే పేర్లను తెలియజేసేవి నామవాచకాలు మరి నామవాచకానికి ఇంకొక పేరు ఏమైనా ఉందంటే దీన్ని విశేష్యం అని అంటారు గత మోడల్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి నామవాచకానికి మరో పేరు విశేష్యం దీంట్లో ఎగ్జాంపుల్స్ రాము రఘు వరంగల్ నల్లగొండ కూచిపూడి భద్రాచలము వనిత కవిత సార్ ఇంతవరకేనా అంటే ఇంకా నీ పేరు నా పేరు ఊరు పేరు వ్యక్తి పేరు జంతువుల పేర్లు వస్తువుల పేర్లు ప్రదేశాల పేర్లు ఏవైనా పేర్లకు సంబంధించినవి అంటే నామవాచకాలు ఇక్కడ రాము కళాశాలకు వెళ్ళాడు దీంట్లో రాము అనేది నామవాచకము కళాశాల నామవాచకం వెళ్ళడం అనేది క్రియ ఓకే ఇక్కడ వరంగల్లో పెద్ద పట్టణం వరంగల్ అనేది నామవాచకం పెద్ద అనేది విశేషణం పట్టణం అంటే నామవాచకం ఇక్కడ వనిత కవిత అక్క చెల్లెళ్ళు అన్నీ ఈ నామవాచకాలే భద్రాచలం గొప్ప పుణ్యక్షేత్రం ఇక్కడ భద్రాచలం నామవాచకమే పుణ్యక్షేత్రం నామవాచకమే గొప్ప అనేది విశేషణం ఎందుకంటే నామవాచకంలో కూడా మిగతావి నేను వివరిస్తున్నాను కూచిపూడి నాట్యం గొప్పది కూచిపూడి నాట్యం అనేవి రెండు నామవాచకాలు గొప్పగా ఉండడం అనేది విశేషణం అంటే పేరుని తెలియజేసే పదాలను మనము నామవాచకాలు అంటాము పేరుకు బదులుగా ఉపయోగించే పదాలను మనము అంటాము మనం చేసే పనులను తెలిపే వాటిని విష్ క్రియలు అంటాము నామవాచకం సర్వనామం యొక్క గుణగణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటాము వచన విభక్తి ప్రశస్తులు లేని వాటిని ఏమంటామంటే అవ్యయాలంటాము ఇప్పుడు నామవాచకం ఫినిష్ అయింది తర్వాత సర్వనామం ఈ సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడే సర్వనామం అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ నామవాచకం ప్లేస్లో పేరుకు బదులుగా వాడతారు ఇక్కడ వాడు వీడు అతడు ఇతడు అని ఈ కొన్ని పదాలు ఉన్నాయి అంటే మేల్ పర్సన్స్కి వాడే సర్వనామాలు సపరేట్గా ఉంటాయి అంటే వాడు వీడు అతడు ఇతడు అనే పదాలు మేల్కు వాడతాం అంటే మగ వ్యక్తులకి బాలుడు వాళ్ళకి వాడతాం తర్వాత ఉమెన్స్కి స్త్రీలకు ఏంటి ఆమె ఈమె ఓకే ఈ రెండు పదాలే వాడతాం దీంట్లో మరి సింగులర్ ఫ్లోరల్స్ ఉంటాయి ఇప్పుడు మీరు మనము ఇప్పుడు వాడు వీడు అతడు ఇతడు అనేవి సింగిలర్లో వాడతాం తర్వాత ప్లూరల్లో వాడబడేటప్పుడు మీరు మనము మేము వీరు ఎవరు ఇలాంటి పదాలు ప్లూరల్లో వాడతాము తర్వాత ఆమె ఈమె ఇలాంటివి స్త్రీలకు వాడతాం తర్వాత వస్తువులకు జంతువులకు మనము అది ఇది అవి ఇవి ఇలాంటి పదాలు వాడాలి ఓకేనా ఇవి ఉదాహరణకి ఈ పని ఎవరు చేస్తారో అతడే గొప్పవాడు ఇక్కడ అతడు అనే ఉంది అంటే వాడు వీడు అతడు ఇతడు అనేవి వ్యక్తికి వాడే సర్వనామాలు కాబట్టి దీంట్లో సర్వనామం ఏంటంటే అతడు అవుతుంది తర్వాత అతడు శ్రీరాముడు దీంట్లో అతడు అనేది సర్వనామము శ్రీరాముడు నామవాచకం వీడు అబద్ధాల కోరు దీంట్లో అబద్ధాలు అనేది ఒక పదం అది ఓకే అబద్ధం నామవాచకం అయితే వీడు అనేది సర్వనామం ఆమె సౌందర్యవతి సౌందర్యంగా ఉండడం అనేది నామవాచకం అయితే ఇప్పుడు దీంట్లో ఆమె అనేది సర్వనామం అవుతుంది మనం భారతీయులం భారతీయులం అంటే ఇండియన్స్ అనేది పేరు పేరుని తెలిపేది నామవాచకం మనం అంటే సర్వనామం తర్వాత విశేషణం అంటే నామవాచకము సర్వనామం యొక్క గుణాలను తెలిపే పదాలను ఏమంటామంటే విశేషణం అంటాం అంటే వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి చూడటానికి ఏ విధంగా కనిపిస్తున్నాయి అంటే నల్లని తెల్లని మనోహరమైన స్వచ్ఛమైన పచ్చని పుల్లని తీయని ఇలాంటి పదాలు అంటే పెద్ద చిన్న నలుపు తెలుపు కలర్స్ కానీ లావు సన్న పొడవు పొట్టి ఇలాంటి లక్షణాలన్నీ కనిపించేటప్పుడు మనకి కంటికి కనిపించేది ఏ విధంగా ఉంటే మనం వాటిని విశేషణాలు అంటాం ఇక్కడ చూడండి మరి నామవాచకం సర్వనామం అంట అంటే నామవాచకానికంటే పేరుగల్ల వ్యక్తులైనా లేకపోతే పేరు అయినా లేకపోతే పేరుకు బదులు ఉపయోగించే సర్వనామాలకైనా కానీ ఈ విశేషణాలు అనేవి కంపల్సరిగా ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి శ్రీజ మంచి తెలివి గల పిల్ల శ్రీజ యాక్చువల్గా తెలివి గల పిల్లలు చాలామంది ఉంటారు ఓకేనా మళ్ళీ వాటిలో మంచి తెలివి గల పిల్ల దీంట్లో శ్రీజ నామవాచకం తెలివి నామవాచకం పిల్ల నామవాచకం మంచి అనేది విశేషణం అంటే శ్రీజ యొక్క తెలివిని తెలుపుతుంది గుణగణం స్వాతి అందమైన పాప పాపలు చాలామంది ఉంటారు చిన్న పాపలు కానీ దాంట్లో స్వాతి స్వాతి నామవాచకమే పాప నామవాచకమే మరి పాప ఏ విధంగా ఉంది విశేషణం తెలుపుతుంది అందంగా ఉంది కాబట్టి అందంగా ఉండడం విశేషం కృష్ణుడు నల్లని వాడు కృష్ణుడు ఏ విధంగా ఉన్నాడు బ్లాక్ నల్లగా ఉన్నాడు ఓకేనా నల్లని అనేది విశేషణం నెక్స్ట్ మాధవి మనోహరమైన స్త్రీ స్త్రీలు చాలామంది ఉంటారు దాంట్లో మాధవి స్త్రీ అనేది నామవాచకమే మాధవి నామవాచకమే మరి ఈ స్త్రీ ఏ విధంగా ఉంది మనోహరంగా ఉంది అంటే బ్యూటిఫుల్ లేడీ అందుకే మనోహరం బ్యూటిఫుల్గా ఉండడం అనేది విశేషణం నెక్స్ట్ శ్రీనివాసుడు ధనవంతుడు అంటే శ్రీనివాసుడు ఎలాంటి వ్యక్తి తెలుపుతుంది విశేషణాన్ని తెలుపుతుంది ఏంటిది శ్రీనివాసుడు నామవాచకం ఏ విధంగా ఉన్న ధనవంతుడు అంటే రిచ్ పీపుల్ నెక్స్ట్ క్రియ ఫోర్త్ వన్ మనం చేసే పనిని తెలియజేసే పదాన్ని ఏమంటామంటే క్రియ అంటాం క్రియ అంటే మనము చదవడము రాయడము వినడము చూడడము మాట్లాడము వినడము ఇలాంటివన్నీ తినడము వెళ్ళడము రావడము ఎక్కడము దిగడము అంటే మనం చేసే ప్రతి యాక్షన్ కూడా మనకేమే ఏమవుతుందంటే క్రియ అనిపిస్తుంది దీంట్లో ఇక్కడ చూడండి కొట్టడం తిట్టడం కొట్టు తిట్టు తిను వెళ్ళు చూచు నిద్రించు మాట్లాడు నడుచు ఈ పదాలన్నీ కూడా క్రియను తెలుపుతాయి చూడండి ఇక్కడ రాముడు రావణుని సంహరించాడు ఇప్పుడు రాముడు కర్త రావణుడు కర్మ సంహరించటం అనేది క్రియ అంటే కర్త కర్మ క్రియ అనే పదాలు ఇక్కడ ఉన్నాయి చూడండి వాల్మీకి రామాయణం రచించాడు వాల్మీకి కర్త రామాయణము కర్మ రచించడం అనేది ఏంటిది క్రియ రచించడం అనేది క్రియ అంటే అది ఒక పని జరిగిపోయింది ఓకేనా నెక్స్ట్ రాము గ్రంథాలయానికి వెళ్ళాడు రాము అనేది నామవాచకము గ్రంథాలయం కూడా నామవాచకమే మీరు ఈ విధంగా కంపేర్ చేసుకున్నట్టయితే ఎగ్జామ్లో ఈ భాషా భాగాలను ఈజీగా ఒక్కొక్క వర్డ్ని ఈ విధంగా ఇచ్చి ఇచ్చినప్పుడు మీరు దాన్ని అనాలిసిజ్ చేయాలి రాము నామవాచకం గ్రంథాలయం నామవాచకం వెళ్ళడం అనేది మిగిలింది ఒకటే కదా అది క్రియ వెళ్ళడం అనేది క్రియ నెక్స్ట్ మాధవరావు నాతో మాట్లాడుతున్నాడు నా నేను ఇప్పుడు మాధవరావు అనేది నామవాచకం నాతో నీతో మనతో ఇలాంటివన్నీ సర్వనామాలు మాట్లాడడం అనేది ఏంటిది క్రియ నెక్స్ట్ సుప్రజ నిద్రిస్తున్నది సుప్రజ అనేది పేరు పేరుని తెలిపే పదం నామవాచకం నెక్స్ట్ నిద్రించడం అనేది ఏంటిది క్రియ సో ఇవి క్రియలు నెక్స్ట్ మిగిలింది అవ్యయము అవ్యయంలో మనకి లింగ అంటే స్త్రీలింగం పురుషులింగం సంబంధించిన పదాలు ఉండవు విభక్తులు విభక్తులు అంటే ప్రథమ విభక్తి ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి సంబోధన ప్రథమ విభక్తికి సంబంధించినవి అలాంటి పదాలు ఉండవు నెక్స్ట్ వచనాలు అంటే ఏకవచనం బహువచన పదాలు కూడా ఉండవు ఇట్లా లేని వాటిని ఏమంటాం అంటే వచన విభక్తి ప్రశస్తులు వచనాల ప్రశస్తులు లేని వాటిని ఏమంటామంటే అవ్యయాలు అంటాము అంటే ఈ అవ్యయాలకు ఎగ్జాంపుల్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అనే పదాలతో పాటు ఔర ఆశ్చర్యాన్ని తెలిపే తెలిపే పదాలు ఉంటాయి ఔర ఆహా అయ్యో ఊరక మిన్నక అక్కడ ఇక్కడ ఎక్కడ అచ్చట ఇచ్చట ఎచ్చట మొదలైన పదాలు ఆహా ఓహో ఔర అకట ఇలాంటి పదాలు ఇక్కడ చూడండి ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది దీంట్లో అవ్యయాలు ఏంటంటే ఎక్కడ అక్కడ అండర్లైన్ వర్డ్స్ నెక్స్ట్ మా అమ్మ అప్పుడు చెప్పిన పనిని ఇప్పుడు చేస్తున్నాను అప్పుడు అనే పదము అవ్యయం బంగారు వేడిని చూసి చీత ఆహా అనుకున్నది ఇక్కడ ఎక్స్క్లమేటరీ ఆశ్చర్యాన్ని తెలిపేది ఇవి అవ్యయాలు ఈ చాప్టర్ పైన మనకి ఎగ్జామ్లో క్వశ్చనింగ్ అనేది ఇక్కడ ఏ విధంగా అడుగుతారంటే అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి అంటే ఎగ్జాంపుల్ అందుకే ప్రతి ప్రతి దానికి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అవ్యయం చూడండి బంగారు లేడిని చూసి చీత ఆహా అనుకున్నది లేకపోతే పరీక్షల్లో పాస్ అయిన నేను పరీక్ష రిజల్ట్ చూసుకున్న నేను ఓహో ఆహా అని ఎగిరి గంతులేశాను ఓకేనా తర్వాత ఎప్పుడు అన్నది ఏ భాష భాగం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చాడు ఏంది ఎప్పుడు ఎక్కడ ఇగ ఎప్పుడనేది అవ్యయం నెక్స్ట్ చూడండి సర్వనామాల గుణాలను తెలియజేసే వాటిని ఏమంటాము సర్వనామాల గుణాలను తెలియజేస్తే ఏమంటాము నామవాచకం గుణమైనా సర్వనామం గుణమైనా తెలియజేస్తే దాన్ని విశేషణం అంటాం శ్రీజ మంచి తెలివి గల పిల్ల ఈ వా ఈ వాక్యంలో విశేషణం అడిగిండు స్వాతి అందమైన అమ్మాయి ఈ వాక్యంలో అందమైన అన్నది ఏ భాష భాగం వీడు అబద్ధాల కోరు వాక్యంలో వీడు అంటే ఏంటిది రాము గ్రంథాలయానికి వెళ్ళాడు దీంట్లో క్రియ రాముడు రాముని సంహరించాడు ఈ వాక్యంలో సంహరించడం అనేది ఏ భాషా భాగం భాష భాగాలు ఎన్ని రకాలు నామవాచకానికి మరొక పేరు ఏంటిది సర్వనామం అంటే ఏంటిది అతడు శ్రీరాముడు వాక్యంలో అతడు అన్నది ఏ భాషా భాగం వీటి ఆన్సర్లు మీకు స్క్రీన్ పైన ఉంచి చూపిస్తాను ఇక్కడ చూసినట్టయితే మనం చూడండి అవ్యయానికి ఒక ఉదాహరణ ఇక్కడ చూడండి ఎక్కడ అక్కడ అనేవి ఎక్కడ అక్కడ ఇక్కడ అక్కట ఔర ఆహా ఓహో బలి ఇలాంటి పదాలు ఏవైనా రెండు రాయవచ్చు ఓకేనా తర్వాత ఎప్పుడు అనేది ఏ భాషా భాగం ఎప్పుడు అనేది అవ్యయము అవ్యయంపైనే రెండు క్వశ్చన్లు అడిగాడు ఇక్కడ తర్వాత సర్వనామ గుణగణాలను తెలియజేసే పదాలను ఏమంటాము ఏదైనా నామవాచకం కానీ సర్వనామం కానీ వాటి గుణగణాలు తెలియజేసే దాన్ని ఏమంటామంటే విశేషణం అంటాం ఇంగ్లీష్లో అడ్జెక్టివ్ అంటారు శ్రీజ మంచి తెలివి గల పిల్ల ఈ వాక్యంలో విశేషణం ఏంటిదంటే మంచి మంచి అనేది విశేషణం స్వాతి అందమైన అమ్మాయి ఈ వాక్యంలో అందమైన అనేది శబ్దము ఏ భాష భాగం అవుతుందంటే విశేషణమవుతుంది అంటే విశేషణం పక్కన విశేషణం పైన ఏమి ఎన్ని అడిగాడు దాదాపుగా మనకి రెండు మూడు క్వశ్చన్లు అడిగాడు ఇక్కడ వీడు అబద్ధాల కూరనే వాక్యంలో వీడు అనేది ఏంటిది వాడు వీడు అతడు ఇతడు ఇలాంటి పదాలన్నీ మేల్ పర్సన్స్కు వాడతాం కాబట్టి సర్వనామం ఇది రాము గ్రంథాలయానికి వెళ్ళాడు అనే వాక్యంలో క్రియ రాము గ్ర నామవాచకం గ్రంథాలయానికి నామవాచకం వెళ్లడం ఏంటిదని క్రియ చేసే పనిని తెలియజేసేది నెక్స్ట్ రాముడు రాముడిని సంహరించాడు ఈ వాక్యంలో సంహరించాడు అన్నది చూడండి రాముడు కర్త రావణుడు క్రియ కర్మ సంహరించటం అనేది క్రియ అంటే కర్త కర్మ క్రియ దీంట్లో సంహరించటం అనేది క్రియ మన భాషాభాగాలు భాషాభాగాలు ఎన్ని అంటే ఐదు ఐదు అంటే ఏంటి నామవాచకము సర్వనామము విశేషణము క్రియ అవ్యయము ఇవి నెక్స్ట్ నామవాచకానికి గల మరొక పేరు విశేష్యము విశేషణం అనొద్దు మళ్ళీ విశేష్యం విశేషణం అంటే అబ్జెక్టివ్ అవుతుంది విశేష్యం అంటే నౌన్ అవుతుంది అంటే ఇంకొక పేరు సర్వనామం అంటే ఏంటిది అంటే నామవాచకానికి బదులుగా వాడే పదాన్ని శబ్దాన్ని మనం సర్వనామం అంటాం ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ నెక్స్ట్ అతడు శ్రీరాముడు అనే వాక్యంలో అతడు అనేది ఏ భాషా భాగం అతడు ఇతడు వాడు వీడు ఇలాంటి పదాలు మనము సర్వనామాలకి వాడతాము టైము దాదాపుగా పన్నెండో పవర్ అవర్ వచ్చింది అయినా పర్వాలేదు ఎందుకంటే ఈ వీడియో మొత్తం కూడా అన్నీ లెవెంత్ బిట్టు ట్వెల్త్ బిట్టు ఈ రెండు ఛందస్సు థర్టీన్త్ బిట్టు ఫోర్టీన్త్ బిట్టు అలంకారాలు ఫిఫ్టీన్త్ బిట్టు సంక్షిప్తీకరణ సిక్స్టీన్త్ బిట్లో టూ పార్ట్స్ ఉన్నాయి అవి సంభాషణ ఒకటి తర్వాత భాషా భాగాలు ఇవన్నీ కూడా మనకు ఈ వీడియోలోనే మనము కవర్ చేయటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పల్లె సతీష్ తెలుగు పాఠాలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియో పైన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులకు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఉపయోగం పొందుతారు ఎందుకంటే ఒక్క వీడియోలో ఫార్టీ మార్క్స్ కవర్ అవుతున్నాయి మీకు ఒకసారి కాకపోతే రెండుసార్లు మీకు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే మనకి సెట్టింగ్స్లో ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంటుంది దాంట్లో వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సెవెన్ కానీ ఇట్లా పెట్టి మీరు జాగ్రత్తగా విని మంచిగా ఆన్సర్స్ చేయండి ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వచ్చే విభాగం ఏంటంటే ఇది వ్యాకరణ అంశాలు కాబట్టి ఫార్టీ బై ఫార్టీ ఈజీగా సా సాధించవచ్చు నెక్స్ట్ వీడియోలో పద్య భాగానికి సంబంధించినవి మొత్తము థర్టీ మార్క్స్ అన్ని ఒక వీడియో కుదిరితే ఒకటి లేకపోతే రెండు పార్ట్స్గా అదేవిధంగా గద్యభాగంలో సిక్స్టీన్ మార్క్స్ ఒక వీడియోని తర్వాత నాంటెల్కి సంబంధించిన ఫోర్టీన్ మార్క్స్ని ఒక వీడియోగా చేసి మీకు మీ ముందు ముందుంచడానికి నేను ట్రై చేస్తాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్